ఈ 40 దినములు కూడా మనము యేసు ప్రభువు సిలువలో చేసిన గొప్ప కార్యమును గురించి, యేసు ప్రభువు సిలువను జయించడము, ఇవన్నీ కూడా మనం చాలా డీప్గా లోతుగా ధ్యానిస్తూ ఆ సిలువ ద్వారా వచ్చినటువంటి ఒక గొప్ప శక్తి ఉన్నదండి. ఏంటది గొప్ప శక్తి? సిలువ దగ్గర చేసినటువంటి యేసు ప్రభు చేసిన కార్యం, ఆ కార్యమును మనం ధ్యానించి దాని ద్వారా వచ్చేటువంటి శక్తిని మనం పొందుకోవాలి. హల్లెలూయా. పొందుకొని మనం ఈ 40 దినములలో ఎలాగ తయారు కావాలంటే, భూమిని తలక్రిందులు చేయేవారిగా మనల్ని దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మంచిది, ఈ యొక్క సమయంలో నేను వాక్యంలోనికి వెళ్తాను. మొదటి కొరింతి పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనంలో ఒక వాక్య భాగం ఉంది. మనం దీన్ని చదువుకొని ఈ దిన వాక్య సందేశంలోనికి వెళ్దాం. దేవుడు ఈ 40 దినములు కూడా మనకు శక్తిని గురించి మాట్లాడబోతున్నాడు. హల్లెలూయ. దేని గురించి అండి? 40 దినములు కూడా శక్తిని గురించే ధ్యానించాలి. హల్లెలూయ. దానిలో భాగంగానే మనము ఈ మొట్టమొదటి దినమున మొదటి కొరింథీ పత్రిక మొదటి అధ్యాయము 1వ వచనాన్ని మనము చదువుకుందాం. ఇక్కడ చూడండి, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. హల్లెలూయ. రక్షింపబడుచున్న వారికి ఏ శక్తి? అది దేవుని శక్తి. హల్లెలూయ. నశించిపోయే వారికి ఈ శక్తిని గురించి తెలియదు, కానీ రక్షింపబడుచున్న, రక్షింపబడిన మనకు దేవుని యొక్క శక్తిని దేవుడు బయలుపరుస్తున్నాడు. ఇది ఏ వార్త అయి ఉంటున్నది? అందుకనే మొదటిలో చూసినట్లయితే ఇక్కడ 18వ వచనము మొదటి భాగంలో సిలువను గూర్చిన వార్త. హల్లెలూయ. ఏ వార్తమైంది? సిలువను గూర్చిన వార్త. ఈ సిలువను గురించి, ఈ సిలువ ధ్యానాలలో సిలువను గురించినటువంటి ఒక లోతైన మర్మాన్ని మనము ధ్యానించుదాం. హల్లెలూయ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికంటే, ఈ సిలువను నమ్మని వారికి, సిలువలో జరిగిన కార్యమును నమ్మని వారికి ఇది వెర్రితనంగా ఉంటున్నది. వెర్రితనం, పిచ్చివారిగా మాట్లాడుతా వాళ్ళు. మన ఆ సిలువలో జరిగినటువంటి, ఆ సిలువకు సంబంధించిన వార్త వారికి వెర్రితనంగా ఉంటుంది. ఏంటి సిలువ? ఏంటి యేసు ప్రభు చనిపోవడం? ఏంది ఒక మనిషి చనిపోయిన దానికి ఇలాగని చెప్పి కొంతమంది కొన్ని రకాలుగా అంటున్నారు. కానీ రక్షింపబడుచున్న మనకు, రక్షింపబడిన మనకు దేవుని యొక్క శక్తి ఏంటిది అనేది మొట్టమొదటి దినమునే మనం ధ్యానించాలి. హల్లెలూయ. దిస్ ఈజ్ వెరీ పవర్ఫుల్. హల్లెలూయ. ఈ పవర్ఫుల్ అయినటువంటి ఈ యొక్క శక్తిని గురించి మనం ధ్యానించుదాం ఈ దినం. ఓకే. అయితే సిలువ, సిలువ, సిలువ అని చూస్తా ఉంటే మనం ఎక్కడ చూసినా సిలువ సింబల్ కనబడుతుందండి. ఓకే, నన్ను మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు. సిలువను గురించి నేను క్లుప్తంగా మీకు చెప్తాను, చెప్పిన తర్వాత మీకు అర్థమవుతుంది. అది కూడా వాక్యములో ఎత్తిపెట్టి ఈ దినము మనం ధ్యానించుదాం. ఓకే. అయితే సిలువ గుర్తు ఏదైతున్నదో, క్రాస్, ఈ క్రాస్ గురించి మనం ముందుగా ధ్యానించుదాం. ఈ క్రాస్ అనేది, క్రాస్ అనేది రోమా సామ్రాజ్యంలో, అప్పుడు యేసు ప్రభు జీవించి ఉన్న కాలంలో రోమా సామ్రాజ్యము, రోమా సైన్యము అధ్యక్షతన వారు పరిపాలన చేసేవారు. అయితే ఈ రోమా సైన్యము మీదికి ఎవరైనా తిరుగుబాటు చేస్తే వారిని కఠినమైన శిక్షలకు గురి చేసి చంపేసేవారు. అది కూడా ఎలాగంటే పబ్లిక్గా. ఎందుకు? ఇంకొకరు మళ్ళా అలాంటి పని చేయకుండా ఏం చేస్తారంటే, ఆ ప్రభుత్వం మీది తిరగబడకుండా వారిని పబ్లిక్గా వారిని శిక్షిస్తే ఆ శిక్షను చూసి మిగతా వారు భయపడాలని చెప్పేసి వారు అలాగూ భయాందోళనకు గురవులాగున ఆ యొక్క శిక్ష వేసేవారు. ఆ శిక్షలు అన్నిటికంటే టాప్ మోస్ట్. కొంతమంది కర్రలతో కొడతారు, లేకపోతే బెత్తాలతో కొడతారు, లేకపోతే ఇనుప ముళ్ళ దానితో కొడతారు, ఇలా నానా విధాలుగా ఉన్నది. కానీ ఫైనల్గా అతిపెద్ద శిక్ష ఏంటంటే సిలువకు కొట్టి మరణానికి గురి చేయడం. అలాగే ఆ సిలువకు కొట్టడం అనేది అతిపెద్ద శిక్ష. ఇప్పుడు మన భారతదేశంలో అయితే ఏంది పెద్ద శిక్ష? ఉరి శిక్ష. ఉరి శిక్ష కూడా ఇప్పుడు ఎవరు అమలు చేయడం లేదు, కానీ అతిపెద్దది ఏంటి? ఉరి శిక్ష. అలాగే రోమా సామ్రాజ్యములో ఉన్నటువంటి అతి కఠినమైనటువంటి శిక్ష ఏంటంటే ఆ యొక్క సిలువకు కొట్టి ఆ వ్యక్తులను చంపివేసేది ఎప్పుడు? అందరూ చూస్తూ ఉన్నప్పుడు, రాత్రి కాదు. ఇప్పుడు మన దగ్గర అయితే ఆ యొక్క అధికారుల సమక్షములో 4 గోడల మధ్యన ఉరి వేస్తారు. అది కనీసం ఫోటోలు తీయడానికి కానీ వీడియోలు తీయడానికి కానీ అవకాశం లేదు.
అది ఉరి వేసినారంటే వేసినారు అని చెప్పి వినడమే తప్ప చూడడం అనేది జరగదు. కానీ ఇక్కడ రోమా సామ్రాజ్యము ఎంత కఠినమైన శిక్ష వేస్తుందంటే ఆ సిల్వకు కొట్టేటప్పుడు అందరు చూస్తూ ఉండాలి. చూస్తూ ఉన్నప్పుడు ఆ శిక్షను అమలు పరిచేవారు. అమలు పరిచినప్పుడు ఆ శిక్షను చూసి ఆ చనిపోయిన వ్యక్తిని చూసి మిగతా వారు ప్రాణ భయంతో వారు భయపడి అలాంటి పని చేయకూడదని రోమా సామ్రాజ్యం అలాంటి శిక్ష వేసేది. హల్లెలూయా. ఆ కఠినమైన చివరి శిక్ష ఏంటండి? సిలువ మరణం. హల్లెలూయా. ఈ సిలువ అనేది యేసు ప్రభువుకు ముందు ఉన్నది. ఆ యేసు ప్రభువుకు ముందు అనేక మంది ఆ శిక్ష పొందినారు. ఆ శిక్ష పొందినారు, సిలువకు కొట్టబడి వారు చనిపోయినారు. యేసు ప్రభుతో పాటు కూడా ఒక ఇద్దరు కూడా చనిపోయినారు. యేసు ప్రభు స్థానంలో చనిపోవలసిన బరబ్బ దొంగ, ఆ బరబ్బ విడుదలైనాడు. కానీ ఆయన కూడా ఏం కావాలి? సిలువ మరణము పొంది చనిపోవాలి. కానీ ఆయన స్థానంలో యేసు ప్రభువును సిలువ వేస్తున్నారు. యేసు ప్రభువును మధ్యలో సిలువ వేసినారు. అటొక్కరు ఇటొక్కరు ఎడమ వైపున కుడి వైపున ఒక్కొక్కరిని సిలువ వేసినారు. ఇది సిలువ అనేది దేనికి గుర్తుగా ఉన్నదండి? మరణానికి గుర్తుగా ఉన్నది. ఇప్పుడు ఉరి అంటే ఎలాగో భయపడతాం మనం. ఉరి అనగానే చాలామంది భయపడతారు. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇళ్ళలో ఉరి పెట్టుకొని చనిపోతూ ఉన్నారు. వారికి వారే శిక్ష వేసుకుంటున్నారు. ఎవరో వేయడం కాదు కానీ వారికి వారే వేసుకుంటున్నారు. కానీ ఇక్కడ చూసినట్లయితే సిలువ అలాంటిది కాదు. చాలా క్రూరమైనది, హేయమైనది, చాలా భయంకరమైనది ఆ శిక్ష. ఆ శిక్ష అక్కడ శిక్ష వేయడానికి ఆ సిలువను ఏర్పరచుకుంటున్నారు. అది దేంతో చేస్తున్నారు? సిలువ దేంతో చేస్తున్నారండి? కర్రతో. ఓకే, కర్రతో గుర్తుంచుకోండి మీరు, కర్రతో చేస్తున్నారు. ఈ కర్రతో చేసినటువంటి ఆ యొక్క సిలువ మీద ఆ వ్యక్తి మరణానికి గురవుతున్నాడు. ఎందుకు మరణానికి గురవుతున్నాడు అంటే ఆ సిలువ పైన మరణించే వ్యక్తి శాపగ్రస్తుడు. హల్లెలూయ. ఎవరండి? శాపగ్రస్తుడు మాత్రమే, నేరస్తుడు మాత్రమే, పాపాత్ముడు మాత్రమే. ఆ భయంకరమైనటువంటి శిక్షకు కారణమైనటువంటి తప్పులు చేసిన వాడు మాత్రమే ఆ యొక్క కలవరి పైన, సిలువ పైన చనిపోవాలి. అయితే ఆ చనిపోవడానికి కారణమైనటువంటి ఆ యొక్క సిలువ ఏమవుతున్నది ఇప్పుడు? శాపగ్రస్తు. ఇది నేను అనే మాట కాదు. ఓకేనా? ఒక్కసారి చూడండి అమ్మా మీ బైబిల్ గ్రంథంలో గలతీ పత్రిక మూడవ అధ్యాయం 13వ వచనం. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఇంకా చదవండి. ఇందును గూర్చి మ్రాను మీద, మ్రాను మ్రాను మ్రాన్ అంటే కర్ర, నేను చెప్పిన కదా కర్రను గుర్తుంచుకోండి అని. సిల్వ దేనితో చేస్తున్నారు? మెటల్ది కాదు అది. ఏంటది అది? అది కర్రతో చేయబడింది, కర్రది. మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు. దాని మీద వ్రేలాడితే వాడు శాపగ్రస్తుడు. హల్లెలూయా. ఆ శాపగ్రస్తుని నాశనం చేయడానికి ఆ సిల్వ నియమింపబడ్డది. హల్లెలూయా. అది శిక్షకు కారణమైంది. నాకు ఈ సీక్రెట్ తెలిసిన తర్వాత నాకు చాలా సంతోషమైంది. చూస్తే అనేక మంది మ్యాక్సిమం ఆ సిల్వ అని కొంతమంది ప్రార్థన చేసి వారి మీద సిలువేస్తాం. ఓకే, సిలువేయడము ఇలా మనం చూడవచ్చు. ఈ సిలువ దేనికి సాదృశ్యంగా ఉన్నది? మరణానికి, మరణ శిక్షకు సాదృశ్యంగా ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ మనము ధ్యానించవలసింది ఏంటంటే ఇప్పుడు సిలువను గురించి కాదు, సిలువలో యేసు ప్రభు చేసిన గొప్ప కార్యం గురించి. హల్లెలూయ. హల్లెలూయ. ఆ సిలువను జయించిన వాడు ఇంతవరకు ఇవ్వడలేదు. ఒక్క యేసు ప్రభు తప్ప ఎవరు జయించలేకపోయినారు. యేసు ప్రభు సిలువ మీద చనిపోయి తిరిగి లేచినాడు. హల్లెలూయ. ఆ మరణము మ్రింగివేసినాడు. అందుకే మనం సిలువను కాదు, సిలువను జయించిన యేసు ప్రభువును ధ్యానించాలి. హల్లెలూయ. హల్లెలూయ. ఈ యొక్క సిలువ గురించి ఇంకా నేను మీకు చెప్తాను, చాలా డీప్గా చెప్తాను. ఇక్కడ చూడండి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సిలువ దేంతో చేయబడిందమ్మా? కర్ర. ఓకే, కర్రతో చేయబడింది. కర్రతో, రెండు నిలువు కర్ర, అడ్డం కర్రతో చేయబడింది.
అయితే ఈ కర్ర గురించి మనం ధ్యానించినప్పుడు, మానవుడు మొట్టమొదటి భూమి మీద దేవుడు సృష్టించినటువంటి మానవుడు మోసగింపబడ్డాడు. ఎక్కడ? ఏదేను తోటలో. హల్లెలూయా. ఏ తోటలో? ఏదేను తోటలో మోసగింపబడ్డాడు. దేని ద్వారా? ఒక చెట్టునకు కాసినటువంటి పండును బట్టి. హల్లెలూయా. అక్కడ కూడా చెట్టు ఉన్నది. ఏ చెట్టు అది? ఒక్కసారి చూడండి దయచేసి, ఇటరండి. ఆదికాండం ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనం కొంచెం చదవండమ్మా. స్త్రీ ఆ వృక్షము, వృక్షం అంటే చెట్టు. చెట్టునకి ఏముంటుంది? కర్రతో ఉంటుంది కదా. ఆ వృక్షం అంటే ఆ చెట్టు. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదినై నుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను, అతడు కూడా తినను. హలో, ఏ చెట్టు అండి అది? దేవుడు చెప్పినాడు, అరే నువ్వు ఇది తినకూడదు, ఇది ముట్టకూడదు, ఈ చెట్టు శాపగ్రస్తమైనది. హలలోయ. ఈ చెట్టుది నువ్వు ముట్టకూడదు, నువ్వు ఈ తోటలో ఉన్న ఏదైనా తిను. హలలోయ. ఏంటండి ఈ చెట్టు? మనిషి నాశనానికి కారణమైనటువంటి చెట్టు. హలలోయ. హలలోయ. ఏ చెట్టు ఇది? మనిషి నాశనానికి కారణమైంది. అదే ఇక్కడ చూడండి 17వ వచనం చూడమ్మా. 2:17 ఆదికాండము 2:17. అయితే ఆదికాండము 2:17లో అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. హలలోయ. ఈ చెట్టు దేంతో నిర్మితం అవుతున్నది? మంచి చెడ్డలు. ఈ మంచి చెడ్డలు ఏం చేస్తున్నది? మనిషిని నాశనం చేస్తుంది. హలలోయ. హలలోయ. నువ్వు ఎంత మంచి చేసినా, ఎంత చెడు చేసినా ఏమవుతుంది? మరణానికి కారణమవుతుంది. హల్లెలూయ. ఈ మొట్టమొదటి మానవుడు ఆదాము ఈ యొక్క చెట్టును బట్టి నశించిపోతున్నాడు. హల్లెలూయ. నశించిపోతున్నాడు. ఆయనతో పాటు లోకంలో ఉన్న అందరు నశించిపోతున్నారు. నశించిపోతూ ఉంటే ఆ చెట్టు ద్వారా నశించిపోయిన మానవుని తిరిగి అదే మ్రానున యేసు ప్రభువు సిలువ వేయబడి ఆ యొక్క చెట్టుకు బ్రేలాడి ఏం చేసినాడు అంటే మరణాన్ని కొట్టివేసినాడు. హల్లెలూయ. హల్లెలూయ. ఆ చెట్టు ద్వారా మనిషి చనిపోయినాడు. అర్థమవుతుందా? ఆదికాండంలో చెట్టు ద్వారా ఆ యొక్క మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్ష ఫలములు తిని వారు అక్కడ ఆ చెట్టు ద్వారా మరణించినారు. కానీ ఇక్కడ యేసు ప్రభు అదే చెట్టును అదే మ్రానున వేలాడి చనిపోతున్నటువంటి మానవుని తిరిగి బ్రతికిస్తున్నాడు అక్కడనే. హల్లెలూయ. హల్లెలూయ. అది శక్తి. శక్తి ఏంటి? నేను మనిషిని మరణానికి గురి చేస్తున్నటువంటి ఆ యొక్క సిలువను కొట్టివేసి ఆ సిలువను జయించి చివరి ఆదామైనటువంటి యేసు ప్రభు ఆ సిలువ పైన మరణించి తిరిగి లేచి దాన్ని నశింపచేసినాడు. హల్లెలూయ. ఏ చెట్టు అయితే తిని మానవుడు నశించిపోయినాడో అదే చెట్టు ద్వారా ఏమంటున్నాడు? జీవింపచేస్తున్నాడు. హల్లెలూయ. శాపగ్రస్తమైన దానికి ముగింపు ఎక్కడ పలికినాడంటే ఆయనే శాపగ్రాహిగా మారి ఆ శాపమును ఆయన మీద వేసుకుని ఆ కలవరి సిలువలో మరణించి మానవునికి శాపరహితమైనటువంటి, శాపము లేనటువంటి జీవితాన్ని ఇస్తున్నాడు. అది శక్తి. హల్లెలూయ. లోకమును నశింపజేసే శక్తి ఆ సిలువలో నశించిపోయింది. అది శక్తి. హల్లెలూయ. సిలువ శక్తి కాదు, సిలువలో యేసు ప్రభు చేసిన గొప్ప కార్యము శక్తి అయింటుంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ యొక్క చెట్టు మనిషిని నశింపచేసింది. అందుకనే మ్రానున వ్రేలాడినాడు. అందుకనే సిలువను గూర్చిన వార్త. ఏ వార్త అది? సిలువను గూర్చినట్టు అంటే సిలువలో యేసు ప్రభు చనిపోయినటువంటి ఆ యొక్క కార్యాలను మనం ధ్యానించాలి. సిలువను కాదు, సిలువ పైన దేనికి ముగింపు పలికినాడు, సిలువ పైన దేనిని నశింపచేసినాడు, అది ధ్యానించాలి. హల్లెలూయ. హల్లెలూయ. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే చూసినట్లయితే మ్రాను మీద వ్రేలాడిన ప్రతి ఒక్కడు కూడా శాపగ్రస్తుడు అని చెప్పి చాలా స్పష్టంగా మనకు తెలుస్తుంది. ఈరోజు సిలువను గూర్చిన వార్త అంటే సిలువను గూర్చినటువంటిది కాదు, యేసు ప్రభువును గూర్చినటువంటి వార్త. అయితే ఇంకొక మన మాటల్లో మాట్లాడుకుందాం. హల్లెలూయ. ఇప్పుడు అందరు చనిపోతున్నారు. మానవులు అందరూ కూడా చనిపోవాలని దేవుడు నిర్ణయించినాడు.
అది మనకు హెబ్రీ పత్రిక 9:27 మానవులందరూ కూడా మరణించవలసిందే అని చెప్పి నియమించినాడు. అందరూ మరణించవలసిందే, కానీ అందరూ మరణించినారు, కానీ ఆదాంతో పాటు అందరూ మరణించినారు, కానీ ఒక యేసు ప్రభు తిరిగి లేచినాడు. హల్లెలూయ. మరణాన్ని జయించినాడు, జయించి తిరిగి లేచినాడు. కాబట్టి ఆ లేచిన ఆయన ఒక గొప్ప తరాన్ని మనము, ఆ గొప్ప శక్తిని మనం ధ్యానించాలి. ఎందుకంటే రేపు మనము లేవబోతున్నాం, మన ప్రభు మనల్ని లేపడానికి వస్తున్నాడు, మనల్ని తీసుకొని వెళ్ళడానికి వస్తున్నాడు. ఆ శక్తిని మనం మనం ధ్యానించాలి. హల్లెలూయ. మరణానికి గురి చేసే చనిపోయే దాని గురించి చనిపోతున్నామా, అయ్యో చచ్చిపోతామా అని చెప్పేసి ధ్యానించడం కాదు, మరణాన్ని జయించి ఎలాగూ లేవాలి. హల్లెలూయ. హల్లెలూయ. అది శక్తి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇమ్రాను గురించి కూడా ఉన్నది, మనం చూద్దాం ఒకసారి. చూడండి, అపొస్తలకార్యం 5:30 మనం చూడవచ్చు. యేసుప్రభుని ఎక్కడ దేనిపైన మరణానికి గురి చేసినానని. 5:00 అపొస్తలకార్యం 30:00 మీరు మ్రానున వేలాడదీసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపును. దేని మీద వేలాడదీసిన? మ్రాను మీద. హల్లెలూయ. ఆ మ్రాను మీద ఉన్నటువంటి పండును తీసుకొని మరణాన్ని తెచ్చుకున్నారు వీళ్ళు. హల్లెలూయ. అమ్మా, మ్రాను మీద, చెట్టు మీద ఉన్నటువంటి ఆ యొక్క పండును తీసుకొని తినేమైనారు, మరణానికి లోనైనారు. కానీ ఇక్కడ యేసు ప్రభువును ఆ యొక్క అదే చెట్టుకు యేసు ప్రభువు వేలాడబడి ఆ మరణాన్ని మిరిగి వేసినాడు. హల్లెలూయ. దాని పవర్ను కన్జ్యూమ్ చేసినాడు. అతి శక్తి. హల్లెలూయ. అందుకే క్రైస్తవుని మీద మరణము ప్రభావము చూపదు. దేవునికి స్తోత్రం కలుగును. కాబట్టి ఆ యొక్క సిలువ కాదు గొప్పతనము, సిలువలో గొప్ప కార్యం చేసిన యేసయ్యది గొప్ప కార్యం. హల్లెలూయ. యేసయ్య శక్తి గొప్ప శక్తి, దాని గురించి మనము ధ్యానించాలి. అందుకని సిలువను గూర్చిన వార్త అంటే, సిలువను గూర్చిన వార్త సిలువలో యేసు ప్రభు చేసిన కార్యం గురించి మనం ధ్యానించాలి. హల్లెలూయ. కొంతమంది సిలువ వేసుకొని పండుకుంటారు, భయం అయితే సిలువ వేసుకొని పండు, సిలువ పట్టుకొని పడతారు. నువ్వు మెడలు సిలువ వేసుకున్నా, చేతికి సిలువ వేసుకున్నా, టాటూలు వేసుకున్నా, ఇంకేం వేసుకున్నా ఏముంటుంది? అదేం వేసుకుంటున్నాం మనం? శాపగ్రస్తమైన దాన్ని మనం చేస్తున్నాం. హల్లెలూయ. అలాగ కాదు, సిలువలో చేసిన యేసయ్య గొప్ప కార్యాన్ని మనం ధ్యానించాలి. ధ్యానించాలి. ఏమని ధ్యానించాలి? యేసయ్య పాపమును, శాపమును, దోషమును, మరణమును సిలువలో ఆ మేకులతో కొట్టినాడు. కొట్టేసి ఆయన తిరిగి సజీవుడిగా లేచినాడు. ఏది ఎంత మాత్రం నాకు హాని చేయదని చెప్పేసి నువ్వు అన్నప్పుడు అది నిన్ను చూసి పారిపోతుంది. అబ్బో, నీకు చాలా తెలుసు విషయాలు అని చెప్పేసి పారిపోతుంది. లేకపోతే నువ్వు చూసి భయపడి దాన్ని పట్టుకుంటే ఇంకా భయపెడుతుందని. హల్లెలూయ. అది దేనికి కారణమైంది? సిలువ భయమునకు కారణమైంది, మరణానికి కారణమైంది, శిక్షకు కారణమైనది. తీవ్రమైనటువంటి మరణ శిక్షకు కారణమైనటువంటిది సిలువ. హల్లెలూయ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనం చూసినట్లయితే మ్రాను మీద యేసు ప్రభువును వేలాడదీసినాడు. అందుకనే క్రీస్తు మన కోసం ఏమైనాడు? శాపగ్రాహిగా మారినాడు. క్రీస్తే మన కోసము శాపగ్రస్తుడైనాడు. హల్లెలూయ. శాపము నుండి విడిపించడానికి మన కోసం ఆయన శాపగ్రస్తుడై ఆ యొక్క కలవరి సిలువలో ఆ మ్రానుకు మేకులతో కొట్టబడ్డాడు. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మేకుల గురించి కూడా ఉన్నాయి కదండి, మేకులు, 3 మేకులు, కాళ్ళలో, 2 చేతులలో మేకులు కొట్టబడ్డాయి. మేకులు ఎందుకు కొట్టబడ్డాయి అనేది కూడా నేను చెప్తాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇక్కడ మనం చూసినట్లయితే సాతానును దేవుడు దాని తల చితక కొడతానని ముందే చెప్పినాడు. హల్లెలూయ. ఎప్పుడది? ఒకసారి మీరు చూడండి, ఆదికాండము 3:17 యేసుప్రభు ఎక్కడ కొడతాడంట? సాతానును తల మీద చితక కొడతాడు, దాని తలను చితక తొక్కుతాడు అని చెప్పేసి. అది కలవరి సిలువలో ఏమైందన్నది మనం ఒకసారి చూద్దాం. హల్లెలూయ. 3:17 మనం చూసినట్లయితే దయచేసి 15 చదవండమ్మా. మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను.
అది నిన్ను తల మీద కొట్టును. అది అంటే ఏంటంటే ఫుట్ నోట్లో ఉన్నది ఇక్కడ నంబర్ వన్ చూడండి, ఆయన అంటే యేసుప్రభు. నిన్ను తల మీద కొట్టును. సాతానుడు ఎక్కడ కొడతాడంట? తల మీద కొట్టును. నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. ఈ యొక్క సర్పం రూపంలో వచ్చినటువంటి ఆ యొక్క సాతాను ఎక్కడ కొడుతుందట? మడిమ మీద కొడుతుంది. ఈ మడిమ మీద కొట్టి మనకు దాని యొక్క విషయాన్ని మనకు విడుదల చేస్తుంది. కానీ యేసుప్రభు ఎక్కడ కొడతాడంట? తల మీద చితక కొడతాడంట. హల్లెలూయ. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే యేసు ప్రభు ఈ యొక్క సాతానుకు సాతానుని చితక దొక్కింది ఎక్కడ అంటే సిలువలో. హల్లెలూయ. సిలువలో దాని తలను చితక దొక్కినాడు, దానికి ఉన్న పవర్ను మొత్తం తీసివేసినాడు. హల్లెలూయ. ఎలా తీసివేసినాడు? సిలువ తీసివేయలే. జాగ్రత్తగా గమనించండి, సిలువ తీసేయలేదు. కానీ సిలువలో, సిలువ ద్వారా, సిలువ వలన యేసు ప్రభువు ఏమి చేసినాడు? హల్లెలూయ. ఒక్కసారి చూడండి, ఒక్కసారి చూడండి, కొలస్సీ పత్రిక 2:15 13 నుంచి ఉంటుంది, అంత కలిసే ఉంటుంది. 13 నుంచి మనం చదువుదాం. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును, ఒక పత్రం ఉన్నదండి, ఒక పత్రం ఉన్నది. పత్రం అంటే ఒక పేపర్ ఉన్నది. ఆ పేపర్ బాగా గుర్తుపెట్టుకోండి. ఆ పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా జీవింపచేశాను. ఓకే, ఇంకా చదవండి. ఆయన యేసు ప్రభువు ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి వాహటముగా వేడుకకు కనపరిచిన. హల్లెలూయ. ఇది అర్థం చేసుకోవాలి. మీరు ఎటు మీ కాన్సన్ట్రేషన్ అటు పోవద్దాం, జాగ్రత్తగా వినాలి. ఇది వింటే మీరు గొప్ప విజయం పొందుకున్నట్టు. ఇక్కడ చూడండి, ఒక్కసారి చూడమ్మా. ఆయన ప్రధానులు అంటే అక్కడ పరలోకం నుంచి పడిపోయిన దూతలల్లో పెద్ద పెద్ద దూతలు ఉంటాయి కదా, అందులో ర్యాంక్స్ ఉంటాయి. అందులో సాతానుతో పాటు పడిపోయిన దూతలు, అధికారులు, వీరందరూ కూడా వాటి ఆయుధాలతో భూమి మీదకి వచ్చినారు. భూమి మీద పడద్రోయబడ్డారు. పడద్రోయబడిన వారిని ఏం చేస్తున్నాడంటే యేసు ప్రభు వారి ఆయుధాలను తీసేస్తున్నాడు, నిరాయుధులుగా చేస్తున్నాడు. హల్లెలూయ. నిరాయుధులుగా చేస్తున్నాడు. మీరు దొంగకు భయపడతారా? దొంగ చేతులు ఉన్న కత్తికి భయపడతారా? కత్తికి భయపడతాం. వీడు ఎక్కడ పడతాడో, కత్తితో పడతాడు కాబట్టి. అవునా కదా? అలాంటి ఆయుధాలన్నీ కూడా, సాతానుకున్న ఆయుధాలన్నీ కూడా తీసివేసి నిరాయుధులుగా చేసినాడు, ఆయుధం లేకుండా చేసినాడు. వాని దగ్గర ఉన్న ఆయుధాలన్నీ కూడా కొట్టివేసినాడు. హల్లెలూయ. ఇప్పుడు భయపడతారా సాతానుకు మీరు? హల్లెలూయ. ఏంటి శక్తి అంటే దానికి ఏమి లేదన్న సంగతి తెలవడమే మీకు శక్తి. దానికి ఏమి లేదు బాబు. సాతాను అనగానే బొమ్మలల్లో, ఆ ఫోటోలలో అట్లా ఇట్లా చూసి నాలుగు ఇట్లా పెట్టి ఇల్లున్నది అని చెప్పి భయపడడం కాదు. దాని దగ్గర ఏమీ లేదు. ఈవెన్ మా చీపురు పుల్ల కూడా లేదు మిమ్మల్ని భయపెట్టడానికి. హల్లెలూయ. దాన్ని నిరాయుధులుగా చేసినాడు. ఆయుధం అనేది లేదు. ఇంకొకటి ఏం చేసినాడు చూడండి, నిరాయుధులుగా చేసి సిలువ చేత, హల్లెలూయ, ఆ సిలువ దగ్గర, సిలువ మీద చేసినాడు. సిలువ చేత జయోత్సాహంతో ఏం చేసినాడు? వారిని పట్టి ఏం చేసినాడు? వారిని పట్టి తెచ్చి పబ్లిక్గా నిలబెడుతున్నాడు, పెద్ద స్టేజ్ మీద నిలబెడుతున్నాడు. ఇక వీళ్ళ దగ్గర ఏం లేదు. ఇక చూడండి, చూడండి, మీ దగ్గర ఏమైనా ఉందా? వీళ్ళకి మన జుట్టు పట్టుకొని, వాళ్ళందరు జుట్టు పట్టుకొని నిలబెడుతున్నాడు పబ్లిక్ వేడుకకు. వేడుక అంటే పెద్ద వేడుక, పెద్ద మీటింగ్. ప్రజలందరికీ కనపరుస్తున్నాడు వీని దగ్గర ఎలాంటి ఆయుధాలు లేవు, మీరు భయపడకండి, వీని నిరాయుధులుగా చేసేసాను, వీడు ఓడిపోయిన వాడు. హల్లెలూయ. హల్లెలూయ. ఇది యేసు ప్రభు సిలువలో సిలువ చేత దానికి ఉన్న ఆయుధాలన్నీ కొట్టివారు. అది తెలవడం మనకు శక్తి. హల్లెలూయ. సిలువ శక్తి కాదు, సిలువలో యేసు ప్రభు చేసిన గొప్ప కార్యము శక్తివంతమైనది. హల్లెలూయ. ఈ సిలువ దగ్గర ఇంకొక కార్యం మన గురించి యేసు ప్రభు ఏం చెప్తున్నాడు, కొంచెం ముందుకు రండమ్మా. ఇక్కడ దేవుడు
15 వచనము, దేవుడు రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద, ఎవరి మీద అండి? మన మీద, నీ మీద, నా మీద, అందరి మీద, అందరి మీద ఏం చేస్తుంది? రుణముగాను. వీరిలాగు చేసినారు, వీరు పాపము చేసినారు, దోషము చేసినారు, అక్రమం చేసినారు, ఇది చేసినారు, అది చేసినారు అని చెప్పి రుణముగాను మనకు విరోధముగా నుండిన పత్రము. పత్రం అన్నాను కదా ఇప్పుడు, కంప్లైంట్. కంప్లైంట్ అది పెద్ద కంప్లైంట్ లిస్ట్ తయారు చేస్తుంది మన మీద. చేస్తారా లేదా? మీ ఇంటి పక్క వాళ్ళు బాగా తెచ్చినారనుకో, మీరు ఏం చేస్తారు? పోలీస్ స్టేషన్కి ఏం చేస్తారు? అయ్యా నన్ను ఇలా కొట్టిన రంగానే యాక్షన్ తీసుకుంటాడా? తీసుకోడు. తీసుకోకుండా ఏమడుగుతాడు? నువ్వు ఒక కంప్లైంట్ రాసి అని పేపర్ ఇస్తాడు. కంప్లైంట్ రాసి ఇవ్వాల్సిందే. నువ్వు కంప్లైంట్ రాసి ఇచ్చిన తర్వాత అప్పుడు యాక్షన్ మొదలవుతుంది. హల్లెలూయా. అలాగే సాతాను అపవాది నీ మీద ఒక కంప్లైంట్ రీజ్ చేస్తుంది ఫస్ట్. అది వెరీ లీగలిస్టిక్ అన్నట్టు, అది మొత్తం లా ప్రకారం పోతుంది. అయితే అది లీగల్గా మన మీద ఏం చేస్తుంది? మనకు విరోధంగా నుండిన పత్రం ఉంటుంది, మనకు విరోధంగా తయారు చేస్తుంది. ఒక్కొక్కరి మీద ఒక్కొక్క కంప్లైంట్ రాస్తుంది. రాసి ఈ సిలువ దగ్గరికి తీసుకొస్తే యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? ఈ పత్రాలన్నిటినీ ఏం చేస్తున్నాడమ్మా? తీసుకొచ్చి ఒక్కసారి చదవండి అందరిదండి. మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి. హల్లెలూయా. ఎక్కడ కొడుతున్నాడు మీ కంప్లైంట్? సిల్వ కొట్టేస్తుంది మీ మీద. అదేం చేసింది? పెద్ద లిస్ట్ రాసింది. పెద్ద లిస్ట్ రాసి పట్టుకొని వస్తే అది తీసుకొని ఏం చేసినాడు? తీసి సిల్వ కొట్టినాడు. ఈ మేకులు ఎందుకు కొట్టినాడు? మేకులు, మూడు మేకుల గురించి చూడండి. నువ్వు చేతులతో కాళ్ళతో చేసిన ఇవన్నింటిని ఏం చేసినాడంటే ఈ మేకులతో తీసి సిల్వ కొట్టినాడు. సిల్వకు కొట్టడమే కాదు, ఆ కంప్లైంట్ పేపర్ని ఏం చేసినాడు ఇంకా చూడండి, దాని మీద చేవ్రాత అంటే రాసినాడు కదా, డేట్ వేసి మరి టైం వేసి మిల్లీ సెకండ్లతో సహా మనం ఏమేం చేసినామని విత్ ప్రూఫ్లతో మొత్తం రాసినాడు. రాసి కంప్లైంట్ తీసుకొచ్చినాడు మన మీద. కానీ యేసు ప్రభు ఏం చేసినాడు? సిలువలో ఏమి చేసినాడు? ఏమి చేసినాడంటే తన చేతితో రక్తసిక్తమైన ఆ హస్తముతో ఈ పేపర్ మీద ఉన్నటువంటి చేత రాసినటువంటి రిటర్న్ కంప్లైంట్స్ అన్నిటిని ఏం చేసినాడు? హీ వైప్డ్ ఆఫ్. ఆయన తుడిచివేసినాడు. హల్లెలూయా. 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 అతిశక్తి అండి. అందుకు మనం యేసు ప్రభును ఆరాధించాలి, స్తుతించాలి, గణపరచాలి. నా పాపములన్నీ క్షమించినాడు. హల్లెలూయా. అందుకంటే దేవుడు నా పక్షం నుండి నాకు విరోధి ఎవడు? ఎవడు నన్ను పాపి అనడానికి? దేవుడే నా పక్షాన కార్యం చేసినాడు. నా మీద ఉన్న కంప్లైంట్లన్నీ ఏం చేసినాడు? సిల్వకు కొట్టినాడు, దాని మీద పేపర్ మీద తీసేసినాడు. కంప్లైంట్ రేపు ఎవడని వస్తాడు, ఇంకా సూపీరియర్ ఆఫీసర్ వచ్చి ఈయన మీద ఏం కంప్లైంట్ ఉందని చూపి అంటాడు. చూపిస్తే ఏముంటుంది ఆ పేపర్లో? ఏముంటుంది? ఏం లేదు కాదా పిచ్చాడు. ఎందుకు ఆయన మీద నువ్వు అనవసరమైన నేరారోపణ చేస్తున్నావు? లీవీమ్ అని చెప్పేసి అంటాడు. ఆయన వదిలిపెట్టు అని చెప్పేసి అంటాడు. కంప్లైంటే లేకుండా యేసు ప్రభు మన శాప దోషాలన్నిటి కూడా మోసుకొని ఆ కలవరి సిలువలో ఆయన చనిపోయి మనల్ని విడుదల చేసినాడు. అది గొప్ప కార్యము. హల్లెలూయా. దట్ బికమ్స్ ద పవర్. హల్లెలూయా. నేనేం పాపం చేసినానో, అయ్యో నేను ఏం దోషం చేసినానో ప్రభువా, ఏం లేదండి. అన్నీ ఏం చేసినాడు? ఈ వాక్యం ఎత్తి మీ మైండ్లో ముద్రింపబడాలి. మనం ఎన్నిసార్లు మనము చదివినా ఏం చేసినామన్నది కాదు, కానీ ఈ దీన్ని అర్థం చేసుకోవాలి. మేకులతో కొట్టేసినాడు, మీ లిస్ట్ అంతా తీసి మేకలకు కొట్టేసినాడు. యు ఆర్ నౌ ఫ్రీ. హల్లెలూయా. నువ్వు నిర్దోషివి, నిష్కలంకురాలవు, నిందారహితుడు. నీ మీద ఎప్పుడు కంప్లైంట్ చేయడానికి ఇంకా వీలు లేదు, ఎందుకంటే ఆ కంప్లైంట్లన్నీ తుడిచి పడేసినాడు. హల్లెలూయా. తుడిచి పడేసి సిల్వ కొట్టినాడు. పోరపోయి అక్కడ ఉన్నది చూసుకోపోవాలి. ఇది శక్తి అండి. హలలు యేసు ప్రభు ఏం చేస్తున్నాడు సిలువలో అంటే మనకున్న వాటిని కొట్టివేసాడు. అది గొప్ప శక్తి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి యేసు ప్రభు మన నిమిత్తము శాపమై అపవాదిని ఆ యొక్క కలవరి సిలువలో చేసినాడు. యేసు ప్రభు సిలువలో చేసిన ఒక 5 కార్యాలను గురించి నేను వివరంగా చెప్తాను. దాన్ని మీరు అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఓకే, ఇప్పుడు మనకు రిలేటెడ్గా ఉంటుందమ్మా. ఆది కాండంలో జరిగినటువంటి 3 అధ్యాయాల్లో మొదటి 3 అధ్యాయాల ఆది కాండంలో జరిగిన ప్లస్ ఈ యొక్క నూతన నిబంధనలో జరిగిన అనేకమైన వాటికి అన్ని రిలెవెంట్గా ఉంటాయి. అని అక్కడ దాని రూట్ ఆది కాండంలో ఉంటుంది. దాని యొక్క నెరవేర్పులన్నీ ఇక్కడ నూతన నిబంధనలో ఉంటాయి. ఓకే, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఇక్కడ
ఆది కాండంలో ఆదాము హవ్వలు పొరపాటు చేసినారు కదా, చేసి ఏం జరిగింది, వాళ్ళకు మరణము సంక్రమించింది. హల్లెలూయ. ఒకసారి చూడండి, ఆది కాండము రెండవ అధ్యాయం 17వ వచనం. అమ్మా 2:17 అమ్మా. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞ. అది తింటే నువ్వు చస్తావని చెప్పేసి అన్నాడు, కానీ ఆదాము హవ్వలు తినలేదు. ఆదాము హవ్వలు తినడానికి ప్రేరేపింపబడ్డారు. హల్లెలూయ. వారిని ఎవరు రెచ్చగొట్టినారు? అపవాది రెచ్చగొట్టి ఏం చేసిందంటే, ఏ ఏం కాదు, ఏం కొంచెమే అని చెప్పేసి ఏం చేసినారు, ఇన్ఫ్లుయెన్స్ చేసినారు. చేసి అసలు వాళ్ళ జీవితం జీవిస్తున్నారు, మంచిగా ఉంటున్నారు ఇద్దరు, తోట అంతా సంచరించుకుంటా మంచిగా ఉన్నారు. మంచిగున్న దగ్గరికి ఎవరు వచ్చారు? అపవాది వచ్చి ఏం చేసి, మీరు తింటే చావనే చావరు అని చెప్పేసి మోసము చేసింది. హల్లెలూయ. మోసం చేయగానే వీరు మోసగింపబడితే వీరికి ఏమొచ్చింది? మరణం వచ్చింది. తర్వాత ఇక్కడ ఆది కాండంలో ఇక్కడ ఏదేని తోటలో మొదటి మానవునికి క్షమాపణ లేదు. అక్కడ మేము తప్పు చేశాము దేవా అని చెప్పేసి వారు దేవుని క్షమాపణ అడుగుదామంటే అప్పుడు క్షమాపణ లేదు. హల్లెలూయ. క్షమాపణ లేదు కాబట్టి వారికి గొప్ప శిక్ష, వారు చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తున్నారు. ఆ శిక్ష ఎంత భయంకరంగా ఉందంటే, ఆ తోటలో అన్నీ సమకూర్చినాడు దేవుడు, వాళ్ళకి ఎలాంటి మరణం లేదు, ఇక అన్నీ సమకూర్చబడుతున్నాయి. ఎప్పుడైతే పొరపాటు చేసినారో శిక్షకు గురైనారు. శిక్షకు గురయి అన్ని సవతులు వసతులు ఉన్న ప్లేస్లో నుంచి వెళ్ళి ఏమి లేని దగ్గరికి వెలివేయబడ్డారు. ఆ తోటలో నుండి బయటికి వెళ్ళగొట్టబడ్డారు. ఒక్కసారి చూడమ్మా 24వ వచనం, 23 నుంచి చూడండి. ఇరవై మూడు. దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడెనో దాని సేద్యపరచుటకు ఏదేను తోటలో నుండి ఎవరిని పంపివేసినారండి? తోటలు అన్నీ ఉన్నాయి కదా, అంటే వారు తప్పు చేసినందుకు క్షమాపణ ఉందా? అక్కడ క్షమాపణ లేదు. క్షమాపణ లేకుండా వారు ఏం చేసినారంటే వెలివేయబడ్డారు, బయటికి త్రోసివేయబడ్డారు, నెట్టివేయబడ్డారు. నువ్వు తప్పు చేసిన, పాపం చేసిన, గెటౌట్ అని చెప్పేసి వెళ్ళగొట్టి క్షమాపణ లేదు. హల్లెలూయ. క్షమాపణ లేకుండా వారు భయంకరమైనటువంటి పరిస్థితిలోనికి త్రోసివేయబడ్డారు. కానీ యేసు ప్రభు, మొదటి ఆదాము తప్పు చేసినాడు, ఇక్కడ రెండవ ఆదాము అయినటువంటి యేసు ప్రభు వచ్చి ఆ తప్పును తాను భరించి మనకు క్షమాపణ ఇస్తున్నాడు. హల్లెలూయ. యేసు ప్రభు దగ్గర క్షమాపణ. ఇప్పుడు నువ్వు తప్పు చేసినావా? తప్పు చేసినట్టు ఇమ్మీడియట్గా ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా ప్రభా నన్ను క్షమించయ్యా అని చెప్పేసి మనం బతిమలాడితే క్షమాపణ దొరుకుతుంది. కానీ అక్కడ వారికి లేదు. హల్లెలూయ. కలవరి సిలువలో యేసు ప్రభు చేసిన పుణ్యకార్యానికి, గొప్ప కార్యానికి మనకు క్షమాపణ దొరుకుతుంది. హల్లెలూయ. ఆయన చేసిన గొప్ప పనికి మనకు క్షమాపణ దొరుకుతుంది. మన అపరాధములకు, మన పాపములకు మనము క్షమాపణ పొందుకుంటున్నాం. హల్లెలూయ. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి క్షమాపణ లేదు ఆది కాండంలో. కలవరి సిలువ ద్వారా, యేసు ప్రభు చేసిన పుణ్యకార్యం ద్వారా మనకు క్షమాపణ వస్తుంది. హల్లెలూయ. అది శక్తి. నీకు క్షమాపణ లేదంటే కండెమ్డ్ మైండ్తో ఉంటాం మనం, తప్పు మనసుతో ఉంటాం. నేను తప్పు చేసిన పొరపాటు చేసిన గిల్టీ మైండ్తో ఉంటాం మనం ఎప్పుడు. ఆ మైండ్ కాదు. మనం క్షమింపబడడానికి పరిగెత్తుకొని రావాలి. ఎక్కడికి? కలవరి సిలువ దగ్గరికి రావాలి. అక్కడ యేసయ్యం నీ కొరకు రక్తము కార్చినాడు, ఆ రక్తంలో నీకు క్షమాపణ ఉన్నది. హల్లెలూయ. అందుకే పరిగెత్తుకొని రావాలి, క్షమాపణ ఉన్నది. అక్కడ క్షమాపణ లేదు. భయంకర మనిషికి పోరా, నీ చావు చావుపో, నీకు మంచిగా ఉండమంటే ఉండలేదు కదా, నా ఇంట్లో నుండి వెళ్ళిపో అని దేవుడు ఆ తోటలో నుండి బయటికి పంపించేసినాడు. అక్కడ క్షమాపణ లేదు.
ఇక్కడైతే మనకు క్షమాపణ ఉన్నది. హల్లెలూయ హల్లెలూయ. ఈ క్షమాపణ మనకు దేవుడు యేసు ప్రభు ద్వారా మనకు కలగజేసినాడు. రెండవది వచ్చేసి ఇది మొదటిది, యేసు ప్రభు కల్వరి సిలువలో చేసిన గొప్ప బలియాగంలో ఉన్నటువంటి శక్తి ఏంటి? కల్వరి సిలువను ధ్యానించినప్పుడు ఏం కనబడాలి? నా యేసయ్య నా పాపాముల కొరకు చనిపోయినట్టు నాకు క్షమాపణ ఇచ్చిన హల్లెలూయ అని పరిగెత్తుకుని ఆయన దగ్గరికి రావాలి. హల్లెలూయ. ఓకే, కృపాసనం అంటారు దాన్ని, కృపాసనం అంటారు. అది మనకు హెబ్రీ పత్రిక 4:16 ఉంటుంది. అందుకని ధైర్యంగా మనం కృప పొందినట్లు ఆ కృపాసనం యొద్దకు పరిగెత్తుకొని రావాలి. పాపము చేసినామని వెనుకకు తిరిగి పారిపోవడం కాకుండా పాపంలో నుండి బయటికి వచ్చి ఆయన కృపాసనం దగ్గరికి వచ్చి ప్రభు నన్ను కనికరించు అన్నప్పుడు మనం కృప పొందుతాం. అది యేసు ప్రభు కలవరి సిలువలో చేసిన గొప్ప కార్యం. రెండవది వచ్చినట్లయితే నిత్య జీవం. హల్లెలూయ. ఇప్పుడు మనం ఇంతకుముందు చదువుకున్నాం ఏమని, ఆదికాండం 2:17 నీవు మంచి చెడ్డలను తెలివినిచ్చు చెట్టు యొక్క ఫలములను తిననే ఎడల నిశ్చయంగా చచ్చెదవు. హల్లెలూయ. మరణము, మరణము మధ్యలోనే మరణం వెళ్తుంది. అవి మరణం వెళ్తూ ఉంటే మనుషులందరూ కూడా చనిపోతున్నారు. ఈ మరణ మా ఇక్కడ ఆదాము దగ్గర ఏమున్నది? ఆదాము ద్వారా మరణం వస్తుంది. మరణము అందరికీ సంక్రమిస్తుంది. యేసు ప్రభు వచ్చినాడు. యేసు ప్రభు వచ్చి ఆ మరణాన్ని మ్రింగి వేసినాడు. హల్లెలూయ హల్లెలూయ. అందుకనే మనం చూసినట్లయితే ఇక్కడ అందరికి తెలిసిన మాట, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించినాడు. హల్లెలూయ. ఏం పొందడానికి? నిత్య జీవం. అక్కడేమొచ్చింది? ఆదాము ద్వారా మరణం వస్తే యేసు ప్రభు ద్వారా నిత్య జీవం వచ్చింది. హల్లెలూయ హల్లెలూయ. ఇప్పుడు ఈ చెట్టు మరణానికి తీసుకొస్తే ఇక్కడ జీవ వృక్షం వచ్చి మనకు జీవము సమృద్ధి అయిన జీవం ఇస్తుంది. ఇది లైఫ్. హల్లెలూయ. ఇది శక్తి. హల్లెలూయ. మనం మరణం ఎత్తుపోతామని ఇదేదో అదేదో అని చెప్పేసి మా లోకమంతా చూసే మరణం కాదు. ఆ మరణము నిత్య నరకము. అది దానికి కాదు మనం వెళ్ళేది. పరలోకానికి, నిత్య జీవంలో ఉంటాం మనం. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగునుగాక. నిత్య జీవంలో మనందరిని ఇచ్చినాడు. అందుకనే ఈ యొక్క మాట చూడండి, యోహాన్ సువార్త ఇంకా యేసు ప్రభు ఏమంటున్నాడు చూడండి. యోహాన్ సువార్త 6:6 మనం ఎప్పుడు బల్లప్పుడు నేను ఎక్కువ ఈ వాక్యాన్ని చదివి ప్రభు బల్లలో మనం పాల్గొంటూ ఉంటాం. 54:6-58 సహోదరు చదువుతుండగా మనము అర్థం చేసుకుందాం. హల్లెలూయ. యోహాను సువార్త 6:54 మొట్టమొదట 54 కాకుండా 51వ వచనం చూడండి అమ్మా. పరలోకము నుండి వచ్చిన దిగి వచ్చిన జీవాహారమును నేనే, ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెళ్ళప్పుడు అనేది రౌండ్ పెట్టుకోవాలి. వాడెళ్ళప్పుడు అంటే మనం అందరం ఎప్పుడు జీవిస్తాడట? చస్తాడు. అక్కడ చస్తావురా అన్నాడు, ఇక్కడేమో ఎల్లప్పుడు జీవిస్తావు. హల్లెలూయ. సిలువ ద్వారా ఏం జరిగింది మనకు? సిలువలో యేసు ప్రభు చేసిన కార్యం ద్వారా ఏమొచ్చింది? మరణము కొట్టివేయబడి నిత్య జీవం వచ్చింది. హల్లెలూయ. ఎల్లప్పుడు జీవించేది వచ్చింది. ఆ జీవాహారాన్ని తినాలి మనం. అందుకనే మనం బల తీసుకుంటాం కదా. ఏంటది జీవాహారం? ఇప్పుడు 54 చదవడమ్మా. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే ఏం తినము? నిత్య జీవము. నిత్య జీవము ఎప్పుడు మరణము లేనటువంటి నిత్య జీవము గలవాడు అంత్య దినమున నేను లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. ఇక్కడ చూడండి అమ్మా, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందుము. హల్లెలూయ. మరణాన్ని సిలువలో మరణాన్ని అన్నిటినీ గెలిచి తిరిగి లేచిన యేసయ్య నీలో ఉంటాడు. హల్లెలూయ హల్లెలూయ. ఆయన మరణలో ఉంటాడు. అందుకే నా బల్ల తీసుకునేటప్పుడు ఆ మైండ్ తీసుకెళ్ళి నా నిమిత్తం ఆయన థ్యాంక్ యూ లార్డ్ నువ్వు చేసిన కార్యానికి. సిలువలో మనం పట్టుకుని మన పాపాలు ఒప్పుకోవడానికి కాదు. ఏంటిది థ్యాంక్ యూ లార్డ్ ఆయన చేసినాడు నీ కొరకు? ముందే ఆయన బలియాగమైనాడు.
అందుకని మనం ఏం చేయాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పేసి మనం చెప్పాలి, చెప్పి తీసుకోవాలి. హల్లెలూయా. నీకేమిస్తున్నాడు? జీవాహారం ఇస్తున్నాడు, జీవము కలిగినటువంటి ఆహారం. అదేమిస్తుంది? నిత్య జీవం ఇస్తుంది. అందుకని ఇక్కడ ఇంకా చూడండి, నేను వాణి అందును నిలిచియుందుము. జీవం గల తండ్రి, అమ్మమ్మ ప్లీజ్ 58 చదవండి. ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము, పితరులు మన్నాను తిని చనిపోయినట్టు కాదు, ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించును. ఎల్లప్పుడు మరణం లేదుగా. హల్లెలూయా. యేసు ప్రభు ఏం చేసినాడు సిలువల్లో? మరణాన్ని కొట్టివేసి ఆ మరణం మన మీద ప్రభావం చూపించకుండా ఎల్లప్పుడు జీవించేటువంటి ఆహారాన్ని ఇస్తున్నాడు. హల్లెలూయా. అక్కడ ఆదాము నశింపచేసే ఆహారమైనటువంటి ఆ పండును తిన్నాడు. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు జీవాహారమైనది మనకిస్తున్నాడు. హల్లెలూయా. నాకు తెలిసి మనం వీఆర్ వెరీ బ్లెస్డ్. హల్లెలూయా. చాలా దీవింపబడిన వారు. పాత నిబంధన గ్రంథంలో అయితే యేసు ప్రభుకు ముందు మనం బ్రతకలేకపోదాం కావచ్చు. అందుకే దేవుడు మన మీద కృప చూపించి మనం ఈ కాలంలో మనల్ని పుట్టించినాడు. హల్లెలూయా. అప్పుడు మనం తట్టుకోలేకపోదాం. అప్పుడు కంటికి కన్ను, పంటికి పన్ను, మరణానికి మరణం, చాలా భయంకరమైన శిక్షలు ఉన్నాయి. దేవుడు అని కూడా అనకూడదు, అంటే కూడా తప్పే. అలాంటి భయంకరమైన శిక్షలున్న ఆ కాలంలో మనం పుట్టలేదు. అందుకే దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనము జీవాహారము మనకు డైరెక్ట్గా వస్తుంది. పాత నిబంధన భక్తుల కంటే గొప్ప శ్రేష్టత మనకున్నది. హల్లెలూయా. వారు పొందలేనిది మనం పొందుతున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ఏలియా ఏం చేసినాడు? ఏలియాకు దేవదూత వచ్చి ఒక్క రొట్టె ఇచ్చింది. ఒక్క రొట్టె ఇచ్చి అంటుంది, నువ్వు 40 దినంలో ప్రయాణం చేయాలి, ఇది తిను, బలం పొందుకో అంటున్నాడు. కానీ రొట్టె కాదు, మనకేమి జీవాహారమైన యేసు ప్రభు శరీరే మనకిస్తున్నాడు. ఒక్క 40 రోజులు కాదు, మన జీవితాంతం సరిపో. హల్లెలూయా. జీవితాంతం సరిపోయేది ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన మనకు నిత్య జీవం ఇస్తున్నాడు. అలాగే చూసినట్లయితే సిలువ ద్వారా, సిలువను గుర్చినటువంటి వార్తలో ప్రాముఖ్యమైనది మనం చూద్దాం. పాపం ఉన్నదండి, ఈ యొక్క పాపాన్ని యేసు ప్రభు గెలిచినాడు. హల్లెలూయా. సిలువ ద్వారా గెలిచినాడు. హల్లెలూయా. సిలువ ద్వారా గెలిచినాడు. సిలువలో పాపానికి శిక్ష విధించినాడు. హల్లెలూయా. దేనికి శిక్ష విధించినాడు? పాపానికి శిక్ష విధించినాడు అనే వార్త మనకు గొప్ప శక్తిని ఇస్తుంది. లేదంటే ఇంకా మన పాపం అలాగే ఉన్నదని మనం అనుకుంటూ అందులోనే జీవిస్తాం, అదే ఆలోచిస్తూ ఉంటాం, దాంట్లోనే ఉంటాం మనం. హల్లెలూయా. అలా కాదు, మన పాపము క్షమింపబడింది, అది సిలువకు కొట్టి వేయబడ్డాయి. అది మనం తెలుసుకోవడము, మనము ఆ యొక్క యేసు ప్రభు యొక్క గొప్ప శక్తిని పొందుకోవడం. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కసారి చూడండి, రోమా పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయము 12వ వచనం. ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపము, పాపము ద్వారా మరణం. ఇక్కడ కొద్దిగా ఒక నిమిషం ఆగండమ్మా. ఆదాము ద్వారా ఏమొచ్చింది? పాపం వచ్చింది. ఆ పాపం ద్వారా ఏమొచ్చింది? మరణం వచ్చింది. ఆదాము ద్వారా కలవరి, అదే అక్కడ మంచి చెడ్డల నుంచి చెట్టు ఏమి తీసుకొచ్చింది? మరణాన్ని తీసుకొచ్చింది, పాపాన్ని తీసుకొచ్చింది. పాపము ద్వారా మరణం వచ్చింది. లోకములో ఎలాగూ ప్రవేశించింది, లోకంలోనికి ప్రవేశించింది, అందరిని చంపేస్తుంది. ఈ పాపము, పాపం ద్వారా మరణం అందరిని చంపేస్తుంది. ఈ యొక్క పాపం అంత భయంకరమైనది. ఇంకా 19వ వచనం కూడా చూడండమ్మా. ఏలయనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఒక్కడు పాపమును తీసుకొచ్చినాడు. ఎవరు? ఆదాం. దాని తర్వాత ఇంకొక వచ్చినారు. ఎవరు? యేసు ప్రభు. ఏం తీసుకొచ్చినాడు? నీతిని తీసుకొచ్చినాడు. హల్లెలూయా. ఈ ఒక్కడు పాపాన్ని తీసుకొచ్చి మరణంని ఏల్తే ఈ యొక్క నీతి వచ్చి అందరినీ నిత్య జీవంలోనికి నడిపిస్తుందా లేదా? హల్లెలూయా. అది మనం అర్థం చేసుకోవాలి. చాలామంది ఇది డైజెస్ట్ కాదు, ఇది అర్థం కాదు, అర్థం కాకుండా దాంట్లోనే ఉంటారు. హల్లెలూయా. ఆదాము ఒక్కని ద్వారా పాపం వచ్చింది, పాపం ద్వారా మరణం వచ్చింది. కానీ మధ్యలోకి వచ్చిన తర్వాత యేసు ప్రభు వచ్చినాడు. యేసు ప్రభు వచ్చి
ఆయన పాపమునకు శిక్ష విధించి నీతిని విడుదల చేస్తున్నాడు. హల్లెలూయ. ఇప్పుడు మనం అందరం నీతిమంతులం. హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ. దేవునికి మహిమ కలుగును గాక. ఇలాగ పాపానికి దేవుడు శిక్ష విధించాలని సంకల్పించినాడు. అందుకనే ఇదే 6వ అధ్యాయము రోమాపత్రికలో 23వ వచనం అందరికి తెలిసి వచనం చూడండి. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణం. పాపం వలన వచ్చే జీతం ఏంటి? మరణం వచ్చేస్తుంది. ఆదాము ద్వారా ఏమొచ్చింది? మరణం వచ్చేసింది. ఆదాము పాపం చేసినప్పుడు పాపం ద్వారా మరణం వచ్చింది. కానీ యేసు ప్రభువు చూడండి ఇక్కడ, అయితే దేవుని కృపావరము మన ప్రభువు అయిన క్రీస్తు యేసు నందు నిత్య జీవము. హల్లెలూయా. ఒకడు మరణాన్ని తీసుకొస్తే ఇంకొకరు నిత్య జీవమును తీసుకొని వస్తున్నారు. అది శక్తి అండి. హల్లెలూయా. నాకైతే అన్నిటికంటే మించినటువంటి గొప్ప శక్తి, నేను దేవుని ఎరగక ముందే నేను స్వర్గంలో ఉండాలి, నాకు మరణం ఉండొద్దు, నేను ఎప్పుడు బ్రతికే ఉండాలనే పిచ్చి కోరిక అనుకున్నా నేను అప్పుడు అనుకొని. అందరూ వాళ్ళేనా అమృతం దాగి వారే స్వర్గంలో మంచి ఎంజాయ్ చేస్తారా? మాకొద్దా, మానవులకు మాకు ఎలాగో అని చెప్పేసి నేను ఆలోచించేవాడిని. ఆలోచించిన క్రమంలో దేవుడు మహాకృపను బట్టి దేవుడు ఈ యొక్క తన దర్శనాన్ని ఇచ్చి తన వాక్యాన్ని ఇచ్చి నిత్య జీవం ఆయనలోనే ఉన్నదనేసరికి నాకు చాలా సంతోషమైంది. హల్లెలూయ హల్లెలూయ. అన్నిటికంటే గొప్పది ఏంటంటే శక్తి నిత్య జీవంలో ఉండడం. ఒకడు సర్వలోకమును సంపాదించుకుని మన ఆత్మను పోగొట్టుకుంటే ఏమి లాభం? ఏం చేయాలా? ఒకడు తన ఆత్మను రక్షించుకోవాలి. రక్షించుకొని నిత్య జీవంలో ఉండాలి. హల్లెలూయ. ఇక్కడ రెండే ఉంటాయి, ఒకటి పరలోకం, ఒకటి నరకం. హల్లెలూయ. మన ఆత్మలు ఏం చావు, ఎవరి ఆత్మలు కూడా చావవు. హల్లెలూయ. అది నేను మళ్ళీ ముందు చాలా క్లియర్గా చెప్తాను. ఎవరు కూడా చనిపోయిన వారు చచ్చిపోయిన కొంతమంది జీవితం అనే పోరాటాన్ని ఎదురీయగలేక మధ్యలో ఆత్మ తీసుకుని కష్టాలన్నీ భరించలేరని చెప్పి చనిపోతారు కదా. చనిపోతే అయిపోయింది అనుకుంటారు, అక్కడనే స్టార్ట్ అయ్యింది. హల్లెలూయ. వారి ఆత్మ ఏమి చనిపోదు, వారు మళ్ళీ తీర్పులోనికి రావాల్సింది. వచ్చిన తర్వాత అప్పుడు ఉంటుంది జడ్జిమెంట్. వారు చేసిన క్రియలను బట్టి పరమునకు నిత్య జీవముకా నిత్య నరకమా. హల్లెలూయ. నరకములో అగ్ని ఆరదు, పురుగు. హల్లెలూయ. భయంకరమైన పరిస్థితి. నేను తరిచి చూసిన ఒక్క వాక్యం ఉంటే వదిలిపెట్టాను. నేను ఒక్క వాక్యానికి ఇంకా రిలవెంట్గా ఎన్ని ఉన్నాయని చెప్పేసి రీసెర్చ్ చేస్తాను, చేసి ఆ వాక్యాన్ని స్థిరపరుస్తున్నాయా లేదా. హల్లెలూయ. ఒక్క మాటను పట్టుకొని మనం ఎప్పుడు కూడా నమ్మకూడదు. అలాగే మల్టిపుల్ సోర్సెస్ అంటే ప్రూఫ్లు ఉన్నాయి దేవుని వాక్యంలో. కాబట్టి మనం ఏమాత్రం కూడా మన ఆత్మ నశించిపోతుంది, ఏమైతే చనిపోయినట్టు ఎడిపోతుంది పాస్టర్, తిన్నామా, తాగినామా, అయిపోయిందా, ఎంజాయ్ చేసినామా, అంతే ఇక్కడ ఉన్నాను రోజులు. మనం చనిపోయినాక ఎవడుగుతానులే, అక్కడనే మొదలవుతుంది అసలు సబ్జెక్టు. హల్లెలూయ. ఆ సబ్జెక్టు చాలా ఇంపార్టెంట్. ఇక అది ఎల్లప్పుడూ ఉండేది. మరణం వెతికినా కూడా కనపడదంట, దగ్గరికి రాదంట. చనిపోదామంటే కూడా మరణం దగ్గరికి రాదు. మరణం దగ్గరికి రానప్పుడు ఆ శిక్ష అనుభవించవలసిందే. హల్లెలూయ. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా, మనం ఎంతో ధన్యులం. దీని గురించి మనకు తెలియాలి. ఆదాము మరణమును తీసుకొస్తే యేసు ప్రభు జీవమును తీసుకొచ్చినాడు. ఆ జీవం ఎలాంటిది? నిత్య జీవం. హల్లెలూయ. అది పాపమును కొట్టివేసినాడు. ఈ పాపానికి యేసు ప్రభు ఎలాగ శిక్ష విధించినాడు అనేది కూడా మనం చూద్దాం. ఒక్కసారి చూడండి, అదే రోమాపత్రిక 8వ అధ్యాయంలోనే చూడమ్మా. ఈ పాపం వచ్చి ఏం చేసింది? ఆదామును, తర్వాత మరణాన్ని కలగజేసింది. పాపం వచ్చి పాపం ద్వారా మరణం వచ్చేసి ఆదామును అందరినీ నశింపచేస్తుంది. మరి ఈ పాపమునకు ఏం చేసినాడు యేసు ప్రభు? 8:4 రోమాపత్రిక 8:4 అందరు తీయండి, ఇది చాలా ఇంపార్టెంట్ వర్సు. దేవుడు తన సొంత కుమారుని, ఆమె కొంచెం పైన నుంచి చదివితే మంచిగా అర్థమవుతుంది, పాప పరిహారము నిమిత్తము. దేని నిమిత్తము? పాప పరిహారము. పాపమునకు ప్రాయశ్చిత్తం చేయాలి, పాపానికి వెల చెల్లించాలి. హల్లెలూయ. వెల చెల్లించాలి. అందుకని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి, ఎవరి శరీరమందు? యేసు ప్రభు శరీరమందు పాపమునకు శిక్ష విధించినాడు. హల్లెలూయ హల్లెలూయ. ఇది యేసు ప్రభు చేసింది, సిలువలో చేసినాడు. ఏంటి? పాపానికి శిక్ష వేసాడు. సిలువ చేసింది ఏం లేదు ఇక. హల్లెలూయ. సిలువలో యేసు ప్రభు ఉండి ఒక్కొక్క దానికి పనిష్మెంట్, ఒక్కొక్క దాన్ని తీసివేస్తున్నాడు. అది గొప్ప శక్తి.
సిలువ శక్తి కాదు, సిలువ పట్టుకొని సంకలం పెట్టుకొని నెత్తిలు పెట్టుకొని ఇది చేసి అది చేసి నో, దట్ ఈస్ ఎ కర్సడ్ ఆబ్జెక్ట్ నా దృష్టిలో. హల్లెలూయ. అనేక మంది ఒక్కొక్కలాగా చెప్తారు, కానీ నేను తరిచి చూసిన తర్వాత అనిపించింది, నా అనిపించడం కాదు ప్రూఫ్ అది. హల్లెలూయ. యేసు ప్రభు గొప్పడా సిలువ గొప్పది చెప్పండి మీరు. యేసు ప్రభు గొప్పడా? మరి సిలువ వేసుకుంటున్నారా? ఓకే, నేను అంత విమర్శనాత్మకంగా పోను, కానీ యేసు ప్రభు సిలువలో చేసిన గొప్ప కార్యాలను మనం ధ్యానించాలి. సిలువను ధ్యానించడం కాదు, సిలువలో యేసు ప్రభు చేసిన గొప్ప కార్యాలను ధ్యానించినప్పుడు నీ మైండ్ ఎలాబరేట్ అవుతుంది, జ్ఞానంతో నింపబడుతుంది. ఎస్, ఏది నిజము ఏది అబద్ధము, ఏది కావాలి ఏది వద్దు అనేది మనమే నిర్ణయం చేసుకుంటాం. హల్లెలూయ. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాపమునకు శిక్ష విధించినాడు ఎక్కడ? కలవరి శిలువలో యేసు ప్రభు శరీరంలో పాపమునకు. ఒక్కసారి మళ్ళొక్కసారి చదువుమా, అర్థమయ్యేలాగున. పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. హల్లెలూయ. సిలువలో శిక్ష విధించినాడా? యేసు ప్రభు శరీరంలో పాపానికి శిక్ష విధించినాడా? శరీరములో శిక్ష విధించి. ఈ పాయింట్స్ అన్ని మనం తలిచి ఉండాలి. ఏదో ర్యాండమ్గా ఇట్లా బైబిల్ చదివి నేను వారం రోజులలో బైబిల్ అంతా చదివేసిన అది కాదు. ఒక్కొక్క వాక్యము లోపల ఎన్నో లోతైన మర్మాలు ఉంటాయి, అవి మనం ధ్యానించాలి. హల్లెలూయ. హల్లెలూయ. దేవునికి మహిమ. పరిగెత్తుకొని పోయేటోడు ఏమైనా పట్టుకుంటాడా అండి? రన్నింగ్ రేస్ చేస్తున్నాడు, అందరికంటే ఫాస్ట్ ఉడుకుతున్నాడు, వాడేమైనా పట్టుకుంటాడా? ఏం పట్టుకోడు, నిలబడి ఇట్లా తవ్వుతా ఉంటాడు చూడండి. భూమిని తవ్వేవానికి ఒక్కొక్కటి ఒక్కొక్క మినరల్ దొరుకుతూ ఉంటుంది. హల్లెలూయ. వాడు కొంచెం లోతుకు పోతే సున్నపురాయి దొరుకుతుంది, ఇంకా లోతుకు పోతే బొగ్గు దొరుకుతుంది, ఇంకా లోతుకు పోతే వెండి దొరుకుతుంది, ఇంకా లోతుకు పోతే బంగారం దొరుకుతుంది, ఇంకా లోతుకు పోతే వజ్రాలు దొరుకుతాయి, అతి విలువైనవి దొరుకుతాయి. పరిగెత్తుకుంటూ పోయడానికి ఏం దొరుకుతుంది? హల్లెలూయ. నేను ఒక్క అధ్యాయం చదవడానికి నానా తంటాలు పడతా, వాళ్ళు వారం రోజులలో మొత్తం చదివినారంటే ఆశ్చర్యపోతాను. ఎందుకు? ఒక్క అధ్యాయం ఒక వచనం దగ్గరనే ఆగిపోతా నేను, దాంట్లో ఉన్నటువంటి మర్మాలను బయటికి తీయడానికి నాకు సమయం సరిపోదు. ఇంకా అధ్యాయాలు ఎక్కడ పోతాం? మనం నిలబడి చూడాలి, మనం అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ చూసినట్లయితే కలవరి శిలువలో యేసు ప్రభు తన శరీరమందు పాపమునకు శిక్ష విధించను. అతిశక్తి అండి. హల్లెలూయ. నీ పాపమునకు శిక్ష ఎక్కడ పడ్డది? యేసు ప్రభు శరీరంలో ఆ కలవరి శిలువలో శిక్ష విధింపబడింది. నువ్వెందుకు భయపడుతున్నావు? హల్లెలూయ. తెలిసి తెలియక మనం పొరపాటు చేసినప్పుడు ఇమ్మీడియట్గా కన్ఫెస్ చేయాలి, అయ్యా నన్ను క్షమించు, నీ కలవరి శిలువలో నా నిమిత్తం నువ్వు ప్రాయశ్చిత్తం చేసినావు, నువ్వు రక్త ప్రోక్షణ చేసినావు కదా, నీ పాపం కంటే ఆయన రక్త ప్రోక్షణ చాలా గొప్పది. హల్లెలూయ. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగును గాక. అది ఇంకా మనం డీప్గా ఇంకా డీటెయిల్గా పోతే నాకు చాలా నీ మర్మాలు చెప్తాను, కానీ అంత డీటెయిల్గా పోయే మనకు సమయాలు లేవు. ఆ యొక్క యాజకుని దగ్గరికి ఎలాంటి గొర్రెపిల్లని తీసుకొని రావాలి? నిష్కలంకమైన నిర్దోషమైన ఏ రోగము లేని వ్యాధి లేని చక్కని గొర్రెపిల్లని తీసుకొని రావాలి. రోగం ఉన్నది, పాడైంది, జలుబుతో ఉన్నది, అలాంటి పాడైంది కాదు, ఏ పాపము లేనటువంటి గొర్రె పిల్లను తీసుకొని రావాలి. తీసుకొని వచ్చి దేవునికి సమర్పించాలి. అప్పుడు ఆ గొర్రె పిల్ల రక్తము అంగీకరింపబడుతుంది. అలాగే యేసు ప్రభు కూడా ఆయన ఏ పాపము చేయలేదు, నాలో పాపమున్నది మీలో ఎవడన్నా నిరూపిస్తాడు అంటాడు, అందుకనే ఛాలెంజింగ్ వర్డ్ అన్నట్టు. ఆయన ఏ పాపం చేయలేదు, మన నిమిత్తము పాపగ్రాహిగా మార్చబడ్డాడు, ఆయన శరీరంలో మన పాపమునకు శిక్ష విధించాడు. ఆయనే పాపం చేయలేదు, ఆయనే పాపం చేయలేదు. ఎవరి మరి పాపము? ఎవరి పాపానికి శిక్ష విధించినట్టు మన పాపానికి శిక్ష విధించినాడు. హల్లెలూయ. ఇది సీక్రెట్, అది మనకు అర్థం కావాలి. అది శక్తిని కలగజేస్తుంది మనకు, అది శక్తి. ఆ శక్తిని పొందుకొని ఓ థ్యాంక్ యూ లార్డ్, ఇప్పుడు ఎవరు చెప్పినా కూడా ఏమన్నా కూడా నువ్వు ఏం చేసినావు గతంలో, నువ్వు భవిష్యత్తు అక్కడ అప్పుడు ఏమేం చేసినావు, ఇప్పుడు ఏం చేసినావు? ఏం చేయలేదు నేను, ఐఆమ్ ప్యూర్ అండ్ హోలీ, నేను పరిశుద్ధురాలను, నా పాపాలన్నీ నా యేసయ్య కలవరిశిలో కొట్టి వేసినా. హల్లెలూయ. అది నీకు మైండ్లో ఉంటే ఏది దగ్గరికి రాదు, ఎందుకంటే నిజం, అది నిజం. హల్లెలూయ. నిజానికి ఎక్కువ శక్తి ఉంటుందా అబద్ధానికి ఎక్కువ శక్తి ఉంటుందా? ఈ మధ్య అబద్ధాలకు ఎక్కువ శక్తి ఉన్నది, కానీ ఎన్నటికైనా గెలిచేది నిజం. హల్లెలూయ. ఆ నిజం, ఆ సత్యము మనం తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పాపానికి యేసు ప్రభు శరీరంలో శిక్ష విధించినాడు, అది గొప్ప
విజయమే కాదా? ఇక్కడ ఇప్పుడు మళ్ళొకసారి చెప్తున్నా, ఆదాము దగ్గరికి ఆ చెట్టు ద్వారా, ఆ యొక్క సర్పము ద్వారా పాపములో లోకంలోనికి వచ్చింది. ఆ పాపానికి యేసు ప్రభు కలవరి శిలువలో తన శరీరములో పాపానికి శిక్ష విధించినాడు. హల్లెలూయ! ఇది గొప్ప విజయం. హల్లెలూయ! హల్లెలూయ! దేవునికి మహిమ కలుగునుగాక. పాపానికి శిక్ష విధించినాడు, అలాగే అపవాదిని ఓడించినాడు, అపవాదిని నిర్వీర్యం చేసినాడు. నాలుగవది, అపవాది నిర్వీర్యం చేసినాడు. ఒకసారి చూడమ్మా, ఈ యొక్క అపవాది సాతాను, సాతాను ఏంటి దాని పేరు? దానికి అనేకమైన పేర్లు ఉన్నాయి. దొంగ, అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు అని ఇలాగ అనేకం ఉన్నది. యోహాను సువార్త 10:10 మనం చూడవచ్చు, దొంగ దొంగతనమును, హత్యను, నాశనం చేయడానికి వస్తాడు. సైతాన్ వచ్చి ఏం చేస్తాడు? అది ఏం చేయదులే అని చెప్పేసి అనుకోవడం కాదు, అది వచ్చి ఏం చేస్తుందో చూడండి. 10:10 యోహాను సువార్త, దొంగ దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. ఎందుకు వస్తాడు వాడు? మూడు కార్యాలు చేస్తాడు, మనం బాగా గుర్తించాలి. ఫస్ట్ దొంగ వచ్చిందంటే ఏం చేస్తాడు? దొంగతనం చేస్తాడు. నీ దగ్గర మంచిది ఏది ఉంటే అది ఎత్తుకొని పోతాడు. చివరికి దొంగలు ఏం దొరకకపోతే ఇంటి బయట ఉన్న చెప్పలని ఎత్తుకొని పోతాడు. అలాగే వాడు ఏదో వదిలిపెట్టాడు. నీకు ఉపయోగకరం ఏది ఉన్నదో అది పట్టుకొని పోతాడు దొంగ. వాడు దొంగ. తర్వాత ఏం చేస్తాడు? దొంగను హత్య చేస్తాడు. హత్య చేస్తాడు. ఏం దొరకలేదనుకో, హత్య చేస్తాడు. చివరికి నాశనం చేస్తాడు. అపవాది వచ్చేది ఇది. ఇప్పుడు ఇక్కడ ఆదాము దగ్గరికి ఎవరు వచ్చినారమ్మా? సాతాను సర్పం రూపంలో వచ్చింది. వచ్చి ఏం చేసింది? మంచిగా నిత్య జీవంలో మంచి సుఖంగా సంతోషంగా ఉన్న వాళ్ళని ఏం చేసింది? నాశనం చేసింది. హల్లెలూయ! నాశనం చేసేసి అప్పటి వరకు మరణం ఎరగకుంటున్న వాళ్ళు మరణానికి కారణమైన యేసుప్రభు వచ్చినాడు. యేసుప్రభు వచ్చి ఏం చేసినాడు? ఆ మరణమును కొట్టివేసినాడు. అపవాదం వస్తుంది, రాదని కాదు, మన దగ్గరకు కూడా వస్తుంది. మన దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని ఎదిరించాలి. హల్లెలూయ! నీ దగ్గరికి రాదు, నాకేమైతే నేను బాప్తిసం పొందినా, బల తీసుకున్నా, గుడికి పోతున్నా, చెందేస్తున్నా, అయిపోయింది అని చెప్పేసి అనుకోవడం కాదు. యేసుప్రభు దగ్గరికి వచ్చింది. మొట్టమొదట ఆదాము దగ్గరికి వచ్చింది, తర్వాత యేసు ప్రభు దగ్గరికి కూడా వచ్చింది. లూకాసు వార్త 4:4 చూడండి అమ్మా. సాతాను వస్తాడు, వచ్చి మనల్ని మోసం చేయాలని. ఆదామును ఎలాగ మోసం చేసినాడో నిన్ను నన్ను మన అందరినీ మోసం చేయాలని వస్తాడు. ఎలా వస్తాడు చూడండి. అందుకు యేసు అమ్మ 2వ వచనం చదవండి దయచేసి. 4:2 లూకాసువార్త 4:2 అపవాది చేత ఎవరి చేత శోధింపబడుతున్నాడు? యేసు ప్రభు 40 దినాలు ఉపాసం ఉన్నారు. ఇప్పుడు మనకు 40 దినాలు అయిన తర్వాత మనకు కూడా వస్తాయి శోధకుడు వస్తాడు, మన టెస్ట్ చేస్తాడు మనల్ని, అవునా కదా? టెస్ట్ చేస్తేనే కదా. ఇప్పుడు మీరు సంవత్సరం అంతా చదివిన అనుకో పిల్లోడు, మనకి టెస్ట్ లేకపోతే ఏం లాభం? అయ్యో దేవా, ఇవన్నీ 40 రోజులు ఉపాసం చేసిన మళ్ళీ టెస్టా? అవును. నువ్వెంత స్ట్రాంగ్గా ఉన్నావో, ఎంత బలంగా ఉన్నావో, ఆ టెస్ట్లో పాస్ కాగానే నీకు గొప్ప విజయం. హల్లెలూయ! ఇక్కడ యేసు ప్రభు దగ్గర కూడా అందుకని అపవాది చేత శోధింపబడి శోధకుడు. సాతాను పేరేంటి? శోధకుడు. ఈ శోధకుడు వచ్చి ఏం చేస్తాడు? శోధిస్తూ ఉంటాడు. అమ్మ చాలమ్మ, ఇక్కడ సమయం అయిపోతుంది. ఇలా చాలా విషయాలు ఉన్నాయి, కానీ యేసు ప్రభు దగ్గరికి కూడా వచ్చి శోధిస్తున్నాడు. మన దగ్గరికి కూడా వస్తాడు. హల్లెలూయ! వచ్చి మనల్ని కూడా మోసం చేసి, మనల్ని ఆకర్షించి, ఆదామును ఎలాగో ఆకర్షించి మభ్యపెట్టి అందంగా రమ్యంగా మంచిగా ఉన్నాయని చెప్పి మనకు చెప్పి మోసం చేసినట్టు, ఆదామును మోసం చేసినట్టు యేసు ప్రభుని మోసం చేద్దాం అనుకున్నాడు. కానీ ఆయన మోసపోలేదు. కానీ మన దగ్గరికి వచ్చి మనకు ఆశ పెడుతుంది. ఆశ పెడితే మనం జారినమా? డమాల్. హల్లెలూయ! అపవాది ఆకర్షిస్తూ ఉంటుంది. అలాగే మనం ఆ శోధనలో పడకూడదు. ఈ శోధనలో పడుకున్నదని ఒక మాట పరలోక ప్రార్థనలో చాలా చక్కగా ఉన్నది. ఒక్కసారి చదువుదాం అది, ఎందుకో దేవుడు ప్రేరేపిస్తున్నాడు ఎవరికోసము. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో పరలోక ప్రార్థన ఉంటుంది. ఈ పరలోక ప్రార్థనలో 13వ వచనం చూడండి అమ్మా. మమ్మును శోధనలోకి తేక, అంటే శోధన వస్తుందా లేదా, కానీ ఆ శోధనలోనికి పోకుండా మమ్మలను ఏం చేయాలట? దుష్టుని నుండి కాపాడు ప్రభా, తప్పించు ప్రభా. దుష్టుడు వస్తాడు ప్రభా,
మమ్మల్ని శోధించడానికి వస్తాడు ప్రభువా. పరలోక ప్రార్థన ఉందండి, నా మాట కాదు. ఏమంటున్నాడు, మమ్మను శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. అల్లల్లోయ, శోధన రాదని కాదు, వస్తుంది కానీ దాంట్లో నుండి తప్పించు ప్రభు అని మనము ప్రార్థన చేయాలి. హల్లెలూయ, శోధన రాక కాదు, వస్తాయి, నువ్వు మంచిగా ఉన్నప్పుడే వస్తాయి, మంచిగా లేకపోతే ఏం రావు. ఏ నువ్వు ఎట్లాగా గురుదల పడ్డావు, వాసన వస్తుంది, నేను వదిలిపెడుతుంది. తప్పు చేసి పాపంలో ఉన్నాక ఇక వాడిని పడిచుకో, నీతి ఉన్న మీద బురదలాలనేది దాని ప్లాన్. హల్లెలూయ, అందుకని వస్తాడు వాడు, వచ్చి ఏం చేస్తాడంటే టెంప్ట్ చేస్తాడు. అందుకని ప్రభు, ఆ శోధకుడు వచ్చిన ఆ శోధనలో మేము పడిపోకుండా మమ్మల్ని తప్పించు ప్రభు. హల్లెలూయ, అందుకే పరిశుద్ధాత్మ కావాలి, పరిశుద్ధాత్మ మనకు బోధిస్తాడు, దేవునికి మహిమ కలుగును గాక. అందుకని అపవాదం వచ్చినప్పుడు ఏం చేయాలి, దాంతో కాంప్రమైజ్ మాటలు అవి ఏమి ఉండకూడదు. ఆదాము చేసిన హవ్వ చేసిన పొరపాటు అదే, దాంతో ఏం చేసినారు, ముచ్చటించినారు. కన్వర్సేషన్ ముచ్చట పెడతా ఉన్నారు, ముసలమ్మ ముచ్చట పెడితే అది మాటలలో పెట్టి బోల్తా కొట్టించి ఆ చెట్టు ఎక్కడ ఉన్నదో తెలుసుకుని చెట్టు తీసుకుని చావనే చావరని అబద్ధాలు చెప్పి ఏం చేసింది, వారిని చచ్చేలాగానే చేసింది. ఎక్కువ కన్వర్సేషన్ చేయకూడదు. ఏం చేయాలా, ఆదాంకి చెప్పినాడు దేవుడు ఏమని, నీవు భూమి మీద ఉన్నటువంటి జంతువులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుమన్నాడు. ఏలకుండా అది వచ్చి ఏలుతా ఉంటే దాంతో ముచ్చట పెడితే ఏం చేసింది, అది మోసం చేసింది. ఏలకుండా సాతానును తల చితక తొక్కితే పారిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. డోంట్ ఎంటర్టైన్ ద డెవిల్. హల్లెలూయా, దాన్ని ఎంటర్టైన్ చేయకూడదు. అందుకనే దేవుడు మనకు అధికారం ఇచ్చినాడు. లూకాసువార్త 10:19 చెప్తాడు, పాములను తేళ్లను బుజ్జగించడానిక, దాంతో టైంపాస్ చేయడానిక, దాంతో ముచ్చట పెట్టడానిక ఏమన్నాడు, పాములను తేళ్లను త్రొక్కుటకు. హల్లెలూయా, దాని తలను త్రొక్కాలి, దాని తలను చితక త్రొక్కడానికే దేవుడు మనల్ని నియమించినాడు. దాన్ని త్రొక్కకుండా దాంతోనే ఇక టైంపాస్ ఏమైనా వచ్చినారా సర్లే నడిపించేద్దాం, టైంపాస్ కాదు, అదేం చేస్తుంది, అదొక ప్లాన్తోనే వస్తుంది, వచ్చేసి మనల్ని మోసం చేస్తుంది. హల్లెలూయ. 91 కీర్తనలు ఉన్నది, నువ్వు సింహములను నాగుపాములను భుజంగములను అనగ ద్రొక్కెదం. హల్లెలూయ, త్రొక్కాలని చెప్పిండు దేవుడు. అందుకని అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దాంతో ముచ్చట పెడతా అంటే అది ఎందుకు, అది నీతో పాటు వస్తుంది. పాపా ఇక్కడ నిల్చొని ఎంతసేపు మాట్లాడతాము, కూర్చొని మాట్లాడతాం, కూర్చుంటుంది, ఇంట్లోకి వస్తుంది, బెడ్రూమ్లోకి వస్తుంది, బెడ్ మీదకి వస్తుంది, మన మీదకి వస్తుంది, మన తల మీదకి వచ్చి రాత్రి నిద్ర పట్టకుండా ఏసీ మొత్తం గిర్రగిర్ర దింపి ఏం చేస్తుంది, డిస్ట్రక్షన్ ఉన్నదో లేదా, దొంగతనం నాశనం హత్యని చేయడానికి వస్తాడు. కాబట్టి మనము ఆ యొక్క సాతాను తలని చితక దొరకాలని. దయచేసి ఇంకా చివరిగా ఒకటి ఉంది, మరణాన్ని మెరుగ్గిస్తున్నాడు. హల్లెలూయ, నేను అవుట్లైన్గా నేనే చదువుతాను, టకటక చూడండి. ఆదాము ద్వారా మరణం వచ్చింది, వారు పాపం చేయడం, పాపం ద్వారా మరణం వచ్చింది. మరణం వచ్చి అందరికీ మరణమే సంభవిస్తుంది, మరణానికి నడిపిస్తుంది. నడిపిస్తుంటే కడపటి ఆదాము అయినటువంటి యేసు ప్రభు వచ్చినాడు. యేసు ప్రభు వచ్చి మరణించుచున్న మనకేం చేసినాడంటే జీవము, సమృద్ధి జీవమునిచ్చినాడు. హల్లెలూయ. మరణాన్ని యేసు ప్రభు ఏం చేసినట్టు రెండు వాక్యాలు మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. హల్లెలూయ. ఇవన్నీ ఒక్కొక్కటి పెద్ద పెద్ద లెంతి ప్రసంగాలు చెప్పేటి, కానీ నేను గబగబ స్పీడ్గా వెళ్ళిపోతున్నా, నా సమయం లేదు కాబట్టి. 2:14 చూడం ఒకసారి, హెబ్రీ పత్రిక 2:14. హెబ్రీ పత్రిక 2:14. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసలు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాణ్ణి. ఎవరమ్మా ఈ మాట వినాలి అందరూ, మరణము యొక్క బలము గలవాణ్ణి. ఎవడు మరణము యొక్క బలం గలవాడు, అనగా అపవాదిని. అపవాది దగ్గర ఉంది మరణం, ఆ మరణం మా దగ్గర ఉన్నది, దాని ద్వారా అందరిని ఎలా చూస్తారు. మరణము యొక్క బలము గలవాణ్ణి అనగా అపవాదిని యేసు ప్రభు ఏం చేస్తున్నాడు చూడండి, అదే మరణము ద్వారా నశింప చేయుటకు జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలిపాడాయను. హల్లెలూయ, ఆయన కూడా మరణానికి లోనైనాడు, మరణానికి లోనై ఆ మరణాన్ని పట్టేసినాడు. హల్లెలూయ, పట్టేసి దాన్ని మింగేసినాడు. హల్లెలూయ, ఇప్పుడు వాని చేతిలో లేదు, ఎవరి చేతిలో ఉంది మరణం, ఎవరి చేతిలో ఉన్నది ఇప్పుడు, యేసు ప్రభు చేతిలో ఉన్నది. హల్లెలూయ, అది ఆ తాళపు చేయి మనకు కూడా ఇవ్వలేదు. ప్రకటన గ్రంథం 1:10 ఉంది, మరణ పాతాల లోక ద్వారములు, మరణం యొక్క తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయంట, యేసు ప్రభు దగ్గర ఉన్నది. ఒక్కసారి చూడమ్మా,
ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము, ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 18వ వచనము. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని. నేను చనిపోయాను, మృతుడనైతిని, కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు, పాతాళము యొక్కయు, లోక యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. హల్లెలూయా. ఇప్పుడు మరణం వాని చేతిలో లేదు, అపవాది చేతిలో లేదు, ఎవరి చేతిలో ఉందండి? యేసు ప్రభు చేతిలో ఉన్నది. ఆయన చేతిలో పట్టుకున్నాడు ఆ తాళపు చెవిని. హల్లెలూయా. అది మనకు కూడా ఇవ్వలే. మనకు పరలోక రాజ్యం తాళపు చెవులు ఇచ్చిన అడగను, మరణం యొక్క తాళపు చెవులు ఇవ్వలే. ఎందుకంటే మనం అంతే అందరినీ టప్ 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 అని బుల్లెట్ అదేంది తుపాకీ లేకుండా కాల్చిపారేస్తాం. మాటతో గతం అన్నాడు. అందుకనే మన చేతికి కూడా ఇవ్వలేదు, ఆయన దగ్గర పెట్టుకున్నాం. హల్లెలూయా. నేనెందుకు ప్రభావ మరి అన్ని తాళపు చేతులు ఇచ్చినావు, మరి ఇదేం దిక్కు ఇవ్వలేదు అంటే దీంతో మనం ఏం చేస్తాం, అందరినీ షూట్ చేసేస్తాం. కాబట్టి మనకి ఇవ్వలేదు. మరణం యొక్క తాళపు చెవిని యేసయ్య చేతిలో పెట్టుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇవి సిలువలో దేవుడు చేసినటువంటి, యేసుప్రభు చేసిన గొప్ప కార్యాలు. ఇవి వింటూ ఉంటే, ధ్యానిస్తూ ఉంటే మనకు శక్తి కలుగుతుంది. హల్లెలూయ హల్లెలూయ. శక్తి ఎక్కడో లేదు, మనలోనే ఉన్నది. ఆ శక్తి తెలియగానే మన మైండ్ బ్లో అయిపోతుంది. నీకు సమస్య ఎదురైనప్పుడు దాన్ని చూస్తావా, మరణమా? ఇక్కడ నువ్వు ఓడిపోయినావు ఆల్రెడీ, యేసయ్య చేతిలో ఉంది నా జీవం. హల్లెలూయ. అందరు భయపడతా ఉంటే ఏం భయపడాల్సిన అవసరం లేదు. మన జీవం ఎవరి దగ్గర ఉన్నది? ఇప్పుడు ఈ తాళపు, మరణం యొక్క తాళపు చెవి ఎవరి దగ్గర ఉంది? యేసు ప్రభు దగ్గర ఉంది. మన జీవం ఎవరి దగ్గర ఉంది? నీ ఊపిరి ఎవరి దగ్గర ఉన్నది చూస్తారా? చూడండి, కొలసి పత్రిక చూడమ్మా, 3వ అధ్యాయము. కొలసి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. మనసు పెట్టుకొనకుడి, ఏలగనగా మీరు మృతి పొందిరి. ఇక్కడ చూడండి, మీ జీవము, ఎవరి జీవము, ఎవరి జీవము, మనందరి జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. హల్లెలూయా. నీ జీవంలో ఎవడు తీయలేడు. అలా నువ్వు అనుకుంటావు ఇది వచ్చింది అది వచ్చింది భయపడవు, ఏంది దేనికి భయపడలేదు. ఎవరి దగ్గర ఉన్నది నీ జీవము? దేవుని యందు భద్రపరచబడి ఉన్నది మన జీవం క్రీస్తుతో కూడా. క్రీస్తులో నువ్వు జీవిస్తూ ఉన్నావు. ఎవరో ఏదో చెప్పినందుకు ఏం భయపడకూడదు. హల్లెలూయ. ఆ చెప్పేవారికి చెప్పాలి. అందుకని వాక్యాలన్నీ ఎందుకు ఎత్తి చదివి మీకు వినిపిస్తున్నట్టు, ఎవరైనా మీతో మాట్లాడినా మిమ్మల్ని అలాగ ఇలాగంటే ఈ వాక్యం పెట్టి కొట్టిపడాలి. హల్లెలూయ. ఇది వాక్యం అనే ఆత్మ ఖడ్గం. ఈ వాక్యం అనే ఆత్మ ఖడ్గము చేత అపవాదిని, దాని సంబంధికులందరూ ఎదిరించాలి. హల్లెలూయ. ఏంటి బ్రదర్ మీరు అలాగ బెదిరిస్తున్నారు? నాకేమి కాదు, నా జీవం నా దేవుని దగ్గర ఉన్నది. హల్లెలూయ. మరణం యొక్క తాళపు చెవులు కలిగిన వాడు నా యేసయ్య. నువ్వు మరణం గురించి వాటి గురించి అంటున్నావు, నీ ఇక్కడ ప్రతి మినిట్ అక్కడ ఉంటాను. హల్లెలూయ. ఇక్కడ ప్రాణం పోతుంది, అంత శరీరం నుంచే లేతుంది, కానీ మన ఆత్మ ఎవరి దగ్గరికి వెళ్తుంది? యేసయ్య దగ్గరికి వెళ్తుంది. ఎవరు దాన్ని ముట్టలేరు. యేసుప్రభుని ఎవరైనా చంపినారని? యేసుప్రభు కలవరి శిలువలో సైన్యము వీళ్ళందరూ ఉన్నారు కదా, ఆయనను చంపినారా? ఆయనను ఎవరు చంపలేరు. ఆయనే తన ప్రాణమును పెట్టినాడు. హల్లెలూయ హల్లెలూయ. ఆయన తన ప్రాణాన్ని పెట్టినాడు. కాబట్టి మనం ఏం భయపడాల్సిన, ఆయనలో మన ప్రాణం, మన జీవం భద్రపరచబడి ఉన్నది. దేవునికి మహిమ కలుగును. ఇది కలవరి శిలువలో యేసు ప్రభు యొక్క శక్తి. చివరిగా మనం ఆ మాట చదువుకుందాం. మొదటి కొరింథి పత్రికలో చూసినట్లయితే శిలువను గూర్చిన వార్త, మొదటి కొరింథి మొదటి అధ్యాయం 18వ వచనం. శిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. హల్లెలూయ. ఇన్ని శక్తివంతమైన కార్యాలు ఆ కర్రలు చేయలేదు, ఆ చెట్టు చేయలేదు, ఆ నిలువు కర్ర, అడ్డపు కర్ర చేయలేదు. యేసు ప్రభువు చేసినాడు. హల్లెలూయ. అది ధ్యానించాలి మనం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ దేవుని యొక్క శక్తిని మనం పొందుకొని ఎక్స్ట్రా ఆర్డినరీ కార్యాలు పొందుకోవాలి. మనం ముందుకు సాగిపోవాలి. అట్టి కృపను పొందుకొని ప్రార్థన చేద్దాం. హల్లెలూయ. థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ యొక్క మొదటి దినము శిలువ ధ్యానములలో తండ్రి నాయన ప్రభా, యేసయ్య చేసిన గొప్ప కార్యములను మేము ధ్యానించుటకు మీరు మాకు కృప చూపించినారయ్యా.
తండ్రి నాయన ప్రభా, సిలువను గుర్చిన వార్త మాకు శక్తి తండ్రి, మీ యొక్క శక్తి తండ్రి, నీకే వందనాలు. మృతులలో నుండి తండ్రి మీరు నాయన సజీవుడిగా యేసయ్యను లేపినారు తండ్రి, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. అలాగే తండ్రి నాయన ప్రభా నీకే స్తోత్రాలు. ఆదాము ఏది చేయలేకపోయినాడో, ఏదో సంపూర్తి చేయలేకపోయినాడో, కడపటి ఆదామైనటువంటి యేసయ్య వచ్చి తండ్రి సంపూర్తి చేసినాడు. మాకు జీవము సమృద్ధి అయిన జీవం ఇచ్చినాడు. మేము క్షమాపణ పొందలేదు, కానీ నాయన ప్రభా కలవరి శిలువ దగ్గర మాకు క్షమాపణ పొందుతున్నాం. ఆ యొక్క తండ్రి ఏదేని తోటలో తండ్రి నాయన ప్రభా మమ్మలను తండ్రి నాయన ప్రభా మరణము, ఆ యొక్క తండ్రి నాయన ప్రభా ఎటర్నల్ డెత్ ఉన్నది, కానీ ఇక్కడ ఆ కలవరి శిలువలో తండ్రి నాయన మా కొరకు మీరు తన నిత్య జీవమును అనుగ్రహించుటకు మీరు మరణించినారు. అలాగే తండ్రి ఏదేని తోటలో తండ్రి పాపము ప్రవేశించి మనిషి యొక్క మరణానికి కారణం తీస్తున్నది, అలాగే తండ్రి యేసయ్య ఆ యొక్క పాపమునకు తన శరీరంలోనే శిక్ష విధించినట్టుగా మాకు తెలియజేసినందుకు వందనాలు. అలాగే తండ్రి మా శత్రువైన అపవాది ఆదామును హవ్వలను మోసం చేసి మరణానికి కారణం చేసింది, కానీ మా యేసయ్య వచ్చి ఈ యొక్క కలవరి శిలువలో ఆ యొక్క మరణాన్ని అపవాదిని మృంగివేసి ఆ యొక్క అపవాది కోరలను ప్రీకివేసి వారి యొక్క ఆయుధాలను నిరాయుధులుగా చేసినాడయ్యా. అలాగే తండ్రి నాయన ప్రభా ఆదాము ద్వారా మరణము ఏలుతున్నది, కానీ యేసయ్య ద్వారా జీవము నిత్య జీవము సమృద్ధి అయిన జీవము మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి. ఈ మొదటి దినము తండ్రి నేను మీరు సిలువలో చేసిన గొప్ప ఆ యొక్క శక్తి గల కార్యాలను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. విన్న తండ్రి నాయన ప్రభు వినబోవుచున్న ప్రతి ఒక్కరు ఈ వాక్య సందేశం ఎప్పుడు ఎక్కడ ఎవరు ఎన్నా కూడా వారిని మీ నూతనమైన శక్తి చేత మీ సి యొక్క తండ్రి నేను సిలువలో మీరు చేసిన గొప్ప కార్యం యొక్క శక్తిని విడుదల చేయండి తండ్రి. సత్యమును బోధించండి తండ్రి, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో తండ్రి నాయన మాకు మీ శక్తి కావాలి తండ్రి. మీరు కలవరి సిలువను అపవాదిని సమస్తము ఎలాగూ జయించినారో అలాంటి జయామును మాకు అనుగ్రహించే శక్తిని అనుగ్రహించండి. మేము ఇక ఎన్నడూ బలహీనులం కాదు, మేము శక్తిమంతులము తండ్రి నాయన, బలవంతులము తండ్రి, నీకే వందనాలు. శోధకుడు మామలో మా దగ్గరికి వచ్చి శోధించినప్పుడు పరిశుద్ధాత్మ మాకు సహాయము దయచేసి అపవాదిని ఎదిరించుటకు మాకు కృప చూపించండి. అప్పుడు వాడు మా యద్దు నుండి పారిపోతాడని సెలవిచ్చిన గొప్ప దేవానికి వందనాలు. 360 డిగ్రీస్లో మమ్మలను, మా కుటుంబాలను, మా ఉద్యోగాలు, మా రాకపోకలు, మా వ్యాపారాలు, మేము ఎక్కడున్నా ఏది చేసినా తండ్రి నాయన ప్రభా ప్రతి విషయంలో తను మాకు తోడుగా ఉండే 360 డిగ్రీస్ యు ప్రొటెక్ట్ అస్ విత్ ద ప్రెషియస్ బ్లడ్ ఆఫ్ జీసస్. ఆ యొక్క శోధకుడు ప్రవేశించకుండా శోధనలోనికి మమ్మలను లాగకుండా తండ్రి మమ్మల్ని ఆ శోధనలో నుండి తప్పించండి. దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. దీవించి ఆశీర్వదించండి. మీరే మహిమ పొందండి. మీ అపరిమితమైన శక్తిని మా ప్రజలకు దయచేయండి. అవును తండ్రి, నీకే వందనాలు. ఇక భయం అనేది వారి జీవితంలో ఉండకూడదు తండ్రి. దేనికి భయపడకుండా తండ్రి, మరణానికి కానీ శిక్షకు కానీ దేనికి కానీ భయపడకుండా తండ్రి నాయన ప్రభా వారిని భయపెట్టే వాటిని మీ వారే భయపెట్టుందురు గాక. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ఈ మొదటి దినమున ఎంతో జయకరంగా జరిగించినారు తండ్రి. ఇంకా 40 దినములు కూడా తండ్రి మీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి మీ అపరిమితమైన శక్తిని గురించి వినుటకు, నేర్చుకున్నటకు, దాన్ని పాటించుటకు తండ్రి నాయన ప్రభావ దాన్ని ఎక్సర్సైజ్ చేయుటకు కావలసిన కృపను అనుగ్రహించుమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ఇది మొదలుకొని తండ్రి మా ప్రజలలో ఇంకెన్నడూ అపజయాలు ఉండకూడదు, ఎప్పుడు ఫెయిల్యూర్స్ ఉండకూడదు, ఎప్పుడు తండ్రి నాయన ప్రభా సెట్ బ్యాక్స్ ఉండకూడదు అని ముందు కడిగేసే వెళ్ళాలి తండ్రి. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను. అట్టి కృపను శక్తిని నాకు మాకు మా అందరికీ దయచేయమని ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లించుకుంటూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. హల్లెలూయా.